దీనికి బాలాక్ష్యధికరణము అని పేరు. ఎందుకంటే ఎవరైతే బృహదారణ్యోపనిషత్తులో అజాతిశత్రు బాలాకి సంవాదం, ఆ బాలాకి అంటే బలాక అనే ఆవిడ పేరు, బాలాకి తల్లి పేరు మీద ఆ పేరు బాలాకి అని వచ్చింది. గర్గగోత్రి కూడా అనుకుంటా, కాబట్టి ఆయనకే గర్భుడు, ఆయనకే దృప్తుడుగా ఉన్నాడు కనుక, అంటే గర్వించి ఉన్నాడు కనుక దృప్త బాలాకి అని. ఆయనకు సంబంధించిన ఈ వృత్తాంతం బృహదారణ్యంలో ఉంది, కౌశీతకి ఉపనిషత్తులో కూడా ఉంది, వెరీ సిమిలర్ ఉంది. కాబట్టి బృహదారణ్యంలో మనం మంత్రభాగం అయిపోయింది, మనం ఏదో చర్చేది చేస్తున్నాం కానీ మంత్రభాగం అయిపోయింది కనుక ఒక రకంగా మనం కౌశీతకి ఉపనిషత్తు ప్యారలల్గా చదివేసినట్టు అయిపోయింది. కాబట్టి కౌశీతకి ఉపనిషత్తు కూడా ఆ పాత్ర అధ్యయనం చేసినట్టుగా మీరు భావించవచ్చు. కనుక ఆ చర్చ దాని మీద వచ్చి వాక్యములు అదే మంత్రము ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు, కానీ వాటి స్పిరిట్ అంతా కంటెంట్ అంతా సిమిలర్గానే ఉంటుంది. చక్కటి అధికరణం, చదవడానికి సరైన సమయం కూడా. కౌశీతకి బ్రాహ్మణే వాక్యజాత శత్రు సంవాదే శూయతే. కౌశీతకి బ్రాహ్మణం, ఇప్పుడు కూడా ఉపనిషత్తులు ఇవన్నీ బ్రాహ్మణ ఉపనిషత్తు. ఇప్పుడు బృహదారణ్యోపనిషత్తు కూడా శతపథ బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తు, అలాగే కౌశీతకి బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తు కౌశీతకి ఉపనిషత్తు. తైత్రీయోపనిషత్తు కూడా తైత్రీయ బ్రాహ్మణానికి చెందిన ఉపనిషత్తే. బ్రాహ్మణంలో ఆఖరి భాగానికి ఆరణ్యకంని, ఆరణ్యకంలో అంతిమ భాగానికి ఉపనిషత్తు అని పేరు. ఈ కౌశీతకి ఉపనిషత్తులో బాలాకి అజాతశత్రు సంవాదము గలదు. ఇక్కడ మన దగ్గర దాన్నే గార్గి అజాతశత్రు సంవాదము అని అంటున్నాం. మొత్తానికి అజాతశత్రువుని మహారాజుతో బాలాకి సంవాదము అక్కడ ఇలా చెప్పారు. యో వై బాలాక బాలాకే ఏషాం పురుషాణం కర్త తస్య వై తత్ కర్మ స వై వేదితవ్య. అక్కడ కూడా బాలాకి దృప్తుడే, గర్వంగానే ఉంటాడు. అజాతశత్రువు దగ్గరికి వెళ్ళి నేను నీకు అనేక బ్రహ్మలను బోధిస్తాను, నాకు బ్రహ్మదే ప్రవాణి అని వెళ్తాను. వెళ్తే సరే మంచిది చెప్పండి అంటాడు. చెప్పండి అంటే ఆదిత్య మండలాంతర్గత పురుషుడు, ఆదిత్య పురుషుడు అని అందాడు, అలా అంటారు. ఆదిత్య పురుషుడు బ్రహ్మ అని చెప్పుకుంటాడు. అది తెలిసిన ఆ బ్రహ్మ అసలు ఏదైనా నాకు తెలియని బ్రహ్మ అని చెప్పు అని చంద్ర పురుషుడు అది నాకు తెలుసు. అలాగే ఇంకా ఏవో కొన్ని పురుషులు చెప్తాడు, అవన్నీ విద్యుత్ పురుష అంటే అది నాకు తెలుసు. తెలుసునంటే మరి అయితే నాకు తెలుసున్నది ఇంతే అంటే ఇంతేనా నీకు తెలుసున్నది ఇంతే ఇంకేమీ తెలియదు అంటే ఏమంటాడు, నీకు తెలుసున్నది సరిపడదు అని చెప్పడం కాకుండా అసలు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందా తెలుసుకోవాలి అంటున్నాడు. ఏమంటున్నాడంటే హే బాలాకే యోవై ఏతేషాం పురుషాణం కర్త. ఈ ఆదిత్య పురుషుడు, చంద్ర పురుషుడు, విద్యుత్ పురుష, మేఘే పురుష, ఈ పురుషులందరూ ఉన్నారు కదా. ఈ పురుషుల్ని తెలుగు ఉపాసించడం కాదు, ఈ పురుషులందరినీ కర్త ఎవడో వీటి వీళ్ళందరికీ కర్త. ఇన్ సబ్క బాక్ ఏదేశాం పురుషాణం కర్త సవై వేదితంగా ఆ కర్తను తెలుసుకోవాలి. ఈ పురుషులందరికీ కర్త ఎవడో వాడిని తెలుసుకోవాలి. అంతేకాదు ఎస్యవా ఏతత్ కర్మ, ఏతత్ అంటే ఇది ఎస్యవా ఏతత్ కర్మ. ఓకే ఆ వాటి చూద్దాం. ఏతత్ అంటే ఇది, ఇది అంటే జగత్ అని అనుకుందాం. జగత్ ఏత జగద్వాచిత్వాత్ అని అసలు అవకాశం సూత్రమే అలా ఉంది. ఏతత్ అంటే జగత్ అన్నమాట, జగత్తుని చెప్తున్నాం. ఏతత్ ఇది యవని యొక్క కర్మలో
కర్మ అంటే కార్యము అని అర్థం. సో ఈ బిల్డింగ్ ఫలానా వాడి కర్మ అని అన్నట్టు. ఇది ఈ జగత్తు ఎవరి కర్మయో, ఈ పురుషులందరికీ ఎవరు కర్తయో, ఈ జగత్తు ఎవరి కర్మయో వాణ్ణి తెలుసుకోవాలి. సమయవేదిత వ్యహ అని అన్నాడు. ఇప్పుడు దీని మీద విచారం. జీవో వేదితవ్యత్వేన ఉపదిశ్యతే ఉత ముఖ్య ప్రాణ ఉత పరమాత్మా ఇది విశేష ఇది విషయ విషయ అంటే సందేహం. ఇక్కడ సందేహం ఏమిటంటే ఇప్పుడు వారిని తెలుసుకోవాలంటే ఆ తెలుసుకోవాల్సిన వాడు జీవుడా? ఇప్పుడు మనం నిరీశ్వరవాదంలో ఏం చర్చ చేస్తున్నాం? అక్కడ ఉన్నది విజ్ఞానమయ పురుషుడు ఒక్కడే, విజ్ఞానమయుడే. విజ్ఞానమయుడి కంటే విలక్షణంగా పరమేశ్వరుడు అనేవాడు లేడు అసలు, విజ్ఞానమయుడే ఉన్నాడు. కాబట్టి జీవుడే తెలుసుకోవాలి. కానీ కొంతమంది ఇలా మాట్లాడిన వాడు నాకు తెలియదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నారనుకోండి, ఏదైనా బాధ చెప్పినప్పుడు ఏముందండి, నన్ను నేను తెలుసుకుంటున్నా కదా, ఇంకా అంతకంటే వేరే తెలుసుకోవడానికి ఏముంటుంది? జగత్తు ఉంది, జగత్తు తెలుసుకునే ఉందిగా, ఇంకేం తెలియడానికి ఏముంటుంది? అదండి, జగత్తుని సత్యమని అనుకుంటే ఇబ్బందులు వస్తాయి. అంటే ఏ ఇబ్బందులు వస్తాయండి, సత్యంగా కనపడుతుంది కాబట్టి సత్యమనే అనుకోవాల్సి ఉంటుంది. ఇంకేమనుకుంటాం అంటే ఈ రకంగా ఆర్గ్యూ చేసి వాడు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు, వీళ్ళు అవుతుంది. కానీ ఫిలాసఫర్స్లో కూడా ఆ ధోరణి కలపడుతుంది. అలాంటి ఫిలాసఫర్ నిరీశ్వరవాది ఏమంటాడంటే, ఏమిటి ఉపాసన చేస్తావా, జీవునే ఉపాసన, నీళ్ళు నీవే ఉపాసించుకో. కాబట్టి అదొక వాదము. సమయవేదిత వ్యహ అనగా వాడిని తెలుసుకోవాలి. వేదిత వ్యహ అంటే వాడిని ఉపాసించాలి అని ఒక అర్థము, తెలుసుకోవాలి అని ఇంకో అర్థం. ఉపాసన కావచ్చు, జ్ఞానం కావచ్చు. జ్ఞానం అని మనం చెప్పుకుంటూ పోదాము. సో అది సందర్భాన్ని బట్టి మారుతుంది. సో ఆ జీవుణ్ణే తెలుసుకోవాలి, ఇంకా జీవుని కంటే తెలుసుకోవాల్సింది వేరే ఏమీ లేదు. ముఖ్యంగా ఈ ప్రకరణలో చెప్పబడ్డవాడు జీవుడే, జ్ఞానం ఉందే అని మనం చదువుతాం కదా, అదొక పక్షం. ఇక ముఖ్య ప్రాణ అని ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఈ సృష్టికర్త ఉన్నాడు చూసారా. పురాణంలో అయితే బ్రహ్మదేవుడు ఉంటాడు, కానీ ఉపనిషత్తుల్లో బ్రహ్మదేవుడు అన్నారు, అలా అన్నారు. సృష్టికర్తని హిరణ్యగర్భుడు. అయితే ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి, వాడు విజ్ఞానమయుడా ప్రాణమయుడా? వాడు ప్రాణం ఉన్నవాడా విజ్ఞానం ఉన్నవాడా? ఇప్పుడు పరిగెడుతున్నాడు అనుకోండి ఒకడు, వాడిని విజ్ఞానమయుడని వర్ణిస్తారా ప్రాణమయుడని వర్ణిస్తారా? ప్రాణమయుడని వర్ణిస్తారు. పాఠం చెప్తున్నాడు అనుకోండి, వాడిని ఏమని వర్ణిస్తారు? విజ్ఞానమయుడని వర్ణిస్తారు. అంటే ప్రాణం లేకుండా పాఠం చెప్పిస్తారు, ఎక్కడికి పోలేదు. ఫోకస్ తేడా వచ్చింది కదండి, ఎప్పుడు కూడా ఈ ఫోకస్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు హిరణ్య గర్భుడు అని అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ విజ్ఞానమయానికి ప్రాధాన్యం ఇచ్చి సమష్టి విజ్ఞానమయుడిగా హిరణ్య గర్భుడు అంటారు. అంటే ఆయన ప్రాణం లేకుండా ఉంటాడు కాదు, ప్రాణం ఉంటుంది. సమష్టి విజ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడు, విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిసే ఉంటాయి, ఇదిగా ఏముండవు. ఆ రెండు కలిసే హిరణ్య గర్భుడు. కానీ హిరణ్య గర్భ అని మీరు అనేప్పటికీ విజ్ఞానశక్తికి ఫోకస్ ఎక్కువ. సూత్రాత్మ అని అంటే ఆయనే, ఆయనే సూత్రాత్మ. సూత్రాత్మ అని అంటే ప్రాణశక్తికి ఫోకస్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ముఖ్య ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్, ముఖ్య ప్రధానమైన అని అర్థం తెలుసుకోండి. అధ్యాత్మంలో కూడా ముఖ్య ప్రాణ అనే పదాన్ని రెండు రకాలుగా చెప్తారు. ఒకటి వైటల్ ఫోర్స్, వైటల్ అంటే ముఖ్యం, వైటల్ ఫోర్స్. రెండవది ముఖే భవ, గాలి పీల్చి విడిచిపెట్టే ప్రాణశక్తి అని అలా కూడా చెప్పచ్చు. కానీ ఇక్కడ అలా ఉంది, ఇక్కడ విజ్ఞానమైన వేరే కన్సిడర్ చేసాం కనుక జీవుణ్ణి ఉపాసించాలా లేకపోతే ఆ సూత్రాత్మ, సూత్రాత్మని ప్రాణాన్ని ప్రముఖంగా చెప్తున్నారు. మీరు హిరణ్య గర్భుణ్ణి కూడా అనొచ్చు. హిరణ్య గర్భుణ్ణి అంటే ప్రాణప్రధానంగా చెప్తున్నాం, ప్రాణప్రధానుడైన హిరణ్య గర్భుణ్ణి. ఎందుకంటే కౌశీకి ఉపనిషత్తులో ప్రాణం యొక్క ప్రాధాన్యాన్ని ఎక్కువగా నిరూపించారు, లైక్ ప్రశ్నోపనిషత్తులో. కాబట్టి ముఖ్య ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్ అయిన హిరణ్య గర్భుణ్ణి ఉపాసించమని అర్థమా?
లేక పరబ్రహ్మయ. ఎందుకంటే హిరణ్యగర్భుడు కూడా సృష్టి ఆది ఎందు ప్రకటమై ప్రళయంలో విలీనమైపోతాడు. కాబట్టి ఆ ప్రళయం నుండి ఆ హిరణ్యగర్భుడిని ప్రకటన చేసి మళ్ళీ తనలో విలీనం చేసుకునే ఆ శుద్ధ పరబ్రహ్మ గలవు దానిని ఉపాసించాలి. ఇక్కడ దేనిని చెప్తున్నట్టు ఈ వాక్యం, అదే వాక్యం మీరు ఆ వాక్యాన్ని ఉండిపోకూడదు. ఏతేషాం పురుషాణాం కర్త యస్య ఏతత్ కర్మ. ఇది పాయింట్. ఈ సకల పురుషులకు ఆదిత్య చంద్రాది పురుషులందరికీ ఎవడు కర్తయో, ఎవడు ఈ జగత్తునకు కర్తయో, లేకపోతే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఈ జగత్తు ఎవరి యొక్క కర్మయో, వాడు ఎవడు, జీవుగా హిరణ్యగర్భుడా లేక పరబ్రహ్మయా, పరబ్రహ్మ లేక పరమాత్మ, పరబ్రహ్మ అంటే పరమాత్మయా, నిర్గుణంలోకి వెళ్ళిపోతాం, ఇది సందేహం. సగుణంలో అట్టు పెట్టుకుంటే హిరణ్యగర్భుడని అనొచ్చు. దేవుడు లేదు, దెయ్యం లేదు, విజ్ఞానమయుడే అని ఒక పక్షం. దేవుడే నాయబాబు, ఎత్తేషాం పురాణాంకర్త విజ్ఞానమయుడు ఎవరు ఎక్కడ ఉంటుంది అన్నారు. దేవుడే కానీ సగుణుడు అని రెండో పక్షం. సగుణుడు కాదు, జీవుడు కాదు, మీరు కూడా పరబ్రహ్మయే. దీని సందేహం కింతావత్ప్రాప్తం. సరే మీకేం తెలుసుందో చెప్పండి, ఏమనుకుంటున్నాను అని సిద్ధాంతం అడుగుతాడు. ఇప్పుడు పూర్వపక్షంలో చెప్తాడు, ప్రాణానికి ఆ హిరణ్యగర్భుడే ఇక్కడ ఉపాసించబడాలి. తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే ఇంక హిరణ్యగర్భుడు అంటే తెలుసుకోవడం ఏమంటుంది, ఉపాసించడమే ఉంటుంది. కానీ పరమాత్మ అంటే తెలుసుకోవచ్చు. ఆ వేద అనే పదంలో రెండు ఉంటాయి. మీరు సగుణ బ్రహ్మాన్ని సెటిల్ చేస్తే వేద అనే పదానికి ఉపాసించబడినం అని అర్థం. నిర్గుణ బ్రహ్మాన్ని సెటిల్ చేస్తే ఇంక ఉపాసించడం కాదు, తెలుసుకోగలము అని అర్థం. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ రెండు కూడా వర్తిస్తాయి. వాట్ ఎవర్, ముఖ్య ప్రాణ హిరణ్యగర్భుడే ఇక్కడ ఈ దీనికి అర్థము. ఆదిత్యుడు, చంద్రుడు వీళ్ళందరికీ కర్త, ఎవరి యొక్క కర్మయో ఈ జగత్తు, అది ఆ హిరణ్యగర్భుడు, ఆయనే ఉపాసించాలి అని మనకు సిద్ధం. కొత ఎందువలన ఎస్య వై తత్కర్మ శ్రవణ ఎస్య వా ఏతత్ కర్మ. అంటే రెండు చెప్పారు. ఎవడైతే ఈ ఆదిత్యాది పురుషులకు కర్తయో, లేదా ఎవడైతే ఎవరి యొక్క కర్మయో, ఇది ఈ జగత్తు ఎవరి యొక్క కర్మయో అని చెప్పారు కదా. రెండు లింగములు అంట, హేతువులు, రెండు హేతువులు చెప్పారు. ఎవరు వాడు అని తెలుసుకోవడానికి ఆ రెండే మనకు ఉపయోగం ఉంటాయి. ఆ రెండింటినీ విచారం చేస్తే అది ఎవడో తెలుసుకోవాలి. వానలా ఇంకా నాకు శక్తులు కాలేదండి. అది వా అంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వా ఏతదు ఉద్దేశంలో ఉంటుంది, వై ఇతర ఉంటుంది. వై ఏతత్ అన్నప్పుడు అలా ఉండదు సంధి. ఏతత్ అని వస్తుంది సర్వత్రా, ఏతత్ ఏతత్ అని వస్తుంది. ఈ జగత్తు, ఇదం జగత్తు, ఏతత్ జగత్తు, ఏతత్ దగ్గర ఆప్షన్ లేదు. కాబట్టి ఎవరి యొక్క ఈ జగత్తు ఎవరి కర్మయో అని స్పష్టంగా కనబడుతుంది. నిశ్చయం కానీ అక్కడ వై లేదు, బానే ఉంది, బానే ఉంది. ఎస్యవా ఏతత్ కర్మ, వా అంటే ఎలా చెప్పాలి, ఒక హేతు చెప్పి వా. ఎస్య ఏతత్ కర్మ, ఇది ఎవరి యొక్క కర్మయో. కాబట్టి ఈ జగత్తును చూపించి ఇది ఎవరి కర్మయో అన్నప్పుడు ఆ ఎవడు ఎవరవుతారు, హిరణ్యగర్భుడు అవుతాడు. ఇంకెవడవుతాడు, ఇంకా సందేహం అవటం పైగా దీంట్లో. ఎస్య వైతత్కర్మ ఇది శ్రవణ. పూర్వపక్ష అలా అంటాడు, పరిస్పంద లక్షణ కర్మణ ప్రాణాశ్రయత్వా. హిరణ్యగర్భుడు అంటే ప్రాణశక్తి ప్రధానం. మరి కర్మ అంటున్నారుగా, జ్ఞానం అంటాం లేదుగా, కర్మ అంటున్నారు. కాబట్టి ప్రాణశక్తి ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే కర్మ అంటే ఏమిటి, పరిస్పందము అంటే బాగా అంతటా చుట్టూ కదలిక రావడం పేరే కర్మ. కర్మ చేస్తున్నాడు అంటే చుట్టూ కదలిక వస్తుంది, పరితహ స్పందతే. చుట్టూ ఆ వేదికని అలంకరిస్తాడు, దాన్ని ముందు పెడతాడు, అది ఇంటి వేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు.
పూజ చేస్తారు. ఇంత ఫలిత స్పందత వైదిక కర్మ, వైదిక కర్మ కాకుండా మరో కర్మ అయినా కూడా ఎలా ఉంటుందండి? అంత చుట్టూ దున్నేస్తున్నాడు అంటారు, అంత చుట్టూ తిరిగి కలయ తిరిగేస్తాడు. కర్మంటే ఎలా ఉంటుంది? పరిస్పంద రూపంగా ఉంటుంది. ఆ కర్మకి ప్రధానమైన ఆశ్రయం ఏమిటి? ప్రాణము, ముఖ్య ప్రాణం, కాస్మిక్ లైఫ్. కర్మ జగత్తు, జగత్తు అనే కర్మకి ఆశ్రయం ఎవరు అంటే విజ్ఞానముడు అవుతాడా, జీవుడు అవుతాడా? జీవుడు అవరు. ఇక్కడ విజ్ఞానమయుడని కూడా అంటూ జీవుడే కదా. ఎందుకంటే విజ్ఞానమయుడు అన్నప్పుడు కూడా ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వంలో విజ్ఞానానికి ప్రాధాన్యం, జీవ అన్నప్పుడు విజ్ఞానానికి ప్రాధాన్యం కాదు, ప్రాణానికి ప్రాధాన్యం. జీవ ప్రాణధారకే. కాబట్టి జీవుడు అవుతాడా ఈ జగత్తు అనే కర్మకి కర్త? జీవుడు అవుతాడా? జీవుడు కర్త హిరణ్య గర్భుడు అవుతాడు. కాబట్టి ఆ హిరణ్య గర్భం నిందే ఈ జగత్తంతా కర్మ అనదగిన శక్తి, ప్రాణశక్తి ఆయన ఎందు ఉంటుంది, అనాశ్రయుడ. కాబట్టి ఆయనే ఇక్కడ ఉపాసించబడదు. వాక్యశేషము ఉంటుంది, అంటే ప్రధాన వాక్యం చెప్పి ఆ ప్రధాన వాక్యంలో ఏదైనా వివరణలు అవసరమైతే వాక్యశేషంలో చెప్తాం. వాక్యశేషం అంటే ఆఖరి పదాలు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కొత్త విషయాలను ఏం చెప్పదు, చెప్పిన విషయాలని పునః కొంత వ్యాఖ్యానం చేసి క్లారిటీని ఇస్తుంది. దాన్ని వాక్యశేషము, దాన్ని కలుపుకుంటే ఇది పూర్తవుతుంది. ఏతత పూర్యతే అనేనా, ఇది వాక్యశేష. ఈ ప్రధాన వాక్యము ఈ తరువాత ఉన్న పారాగ్రాఫ్ను కలుపుకుంటే కంప్లీట్ అయిపోతుంది. దానికి ఆ తర్వాత పారాగ్రాఫ్కి వాక్యశేషము అని పేరు. ఆ వాక్యశేషంలో ఏమవుతుందో తెలుసు, అథ అస్మిన్ ప్రాణే ఏవా ఏ కథా భవతి ఇది ప్రాణశబ్దదర్శనాథ. అది అక్కడ ఆ వాక్యానికి అర్థం ఏంటంటే అథ అంటే సుషుప్తవు, అథ అంటే ఆ నిద్రయందు ఆయన హిరణ్యగర్భం నిద్రపోయినప్పుడు ఈ సకల జగత్తు కూడా ఆయన యందు ఈ సమష్టి ప్రాణశక్తి స్వరూపుడైన హిరణ్య గర్భుడి యందు మాత్రమే ఏకధా భవతి, ఒక్కటైపోతుంది. నదులన్నీ సముద్రంలో ఒక్కటైపోయినట్టుగా ఈ ఆదిత్యాది పురుషుడు తర్వాత ఈ సకల జగత్తు కూడా ఆయనలో ఒక్కటైపోతుంది అని నేను కాస్మిక్ లెవెల్లో చెప్పాను. మీరు అధ్యాత్మ లెవెల్లో కూడా అదే అర్థం తీసుకోవచ్చు. అలాగే వస్తుంది నిద్రావస్థలో ఈ సకల ప్రాణులు ఆ జీవుని ఎందుకు విలీనమైపోతాయి. ఇటు వచ్చి వీడు ఇండివిజువల్ జీవుడు, వీడు సమష్టి జీవుడు, హిరణ్య గర్భుడు. అక్కడ ప్రాణశబ్దం వినబడుతుంది. ప్రాణే అస్మిన్ ప్రాణే ఏవ ఏకథా భవతి అని ప్రాణశబ్దము మనకు స్పష్టంగా కనపడుతాం వాక్యశేషం. కాబట్టి ప్రాణశబ్దాన్ని చూసిన వెంటనే ఇది ఎవరు అనే దాంట్లో ఇంకా సందేహం ఉండదు. ఎందుకంటే పరబ్రహ్మ అయితే కాదు, ప్రాణశబ్ద దర్శనాన్ని బట్టి పరబ్రహ్మం తీసిపారాయండి, పక్కన పెట్టేయండి పరబ్రహ్మ. అదే పరమాత్మ అప్రాణో యమనా శుభ్ర, ఆయన ఎందుకు ప్రాణం కూడా కల్పితమే. ప్రాణం అంటే చలనం, పరబ్రహ్మ ఎందుకు చలనం కూడా కల్పితమే. సినిమా తెర ఎందు చలనము కల్పితమే, స్వతహాగా ఏమి ఉండదు, ఆ చల చిరిగిపోతుంది చలనం ఉంటే. కాబట్టి చలనం కనబడేది కనుక ఉంది కాదు, చలనం కూడా కల్పితమే. ఆత్మస్వరూపంలో చెలవడం కలుగుతాం ఈ సంసారంలో. చుట్టూ ఐఎఫ్ది సైక్లోన్ అంటారు, సైక్లోన్కి ఐ ఉంటుంది కన్ను, దాంట్లో చలనమే ఉండదు, చలనమే ఉండదు. అది మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. కోస్టల్ పీపుల్కి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ముందు సైక్లోన్ వస్తుంది. ఆ సైక్లోన్ ఇలాగా స్పైరల్గా వస్తుంది, ఆ స్పైరల్ ఒకటి వస్తుంది 80 మైళ్ళ స్పీడ్తో గాలి పీల్చుకుంది, వర్షం వచ్చేస్తుంది కొట్టుకుని 10 సెంటీమీటర్ల వర్షం అంతా ఫ్లడింగ్. ఈ లోపల ఈ స్పైరల్ కొంచెం ఇన్లాండ్ మూవ్ అవుతుంది, ఐ వస్తుంది. ఐ వచ్చినప్పుడు ఎండ గాలి బ్రహ్మాండంగా ఎండ కాసేస్తుంది, కింద అంతా ఫ్లడ్ వరదలు అన్నీ ఉంటాయి. ఎక్కడ కలర్లా ఉండదు, ఎండ ఇలాగ ఎండ కాసేస్తుంది, ఎండ కాస్తుంది బాగా బ్రహ్మాండమైన ఎండ కాస్తుంది. ఏమిట్రా తుఫాన్ అయిపోయింది ఎండ వచ్చేసిందని మీరు అనుకుంటే ఆ ఎండ కొంచెం ఎల్లాంటి వెళ్తుంది, మళ్ళీ ఇంకో స్పైరల్ కొడుతుంది, మళ్ళీ 90 మైళ్ళ వేగంతో ఆ ఐ ఉంటుంది. ఐ ఎక్కడ ఉంటే అక్కడ ఏమి మూమెంట్ ఉండదు. సో
కాబట్టి ఈ ఆత్మ చైతన్యము ఐ ఆఫ్ ది సైకిల్ అని వచ్చి ఏ స్వరూపం అంటుంది, మీ ఎందు స్పందనే ఉండదు. కాదు మీ చరణం ఉంది, మీ ఎందు లేదు, మనస్సు ముందు ఉంటుంది, దేహం ముందు ఉంటుంది, చెట్టు ఉంటుంది, మీ ఎందే ఉండదు. మీ స్వరూపం సైలెన్సే మీ స్వరూపం. మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులైపోవచ్చు. ఎనీవే ఆ విషయం వాటికి ఇక్కడ అప్రాణ ప్రాణశబ్దం ప్రయోగం వచ్చింది అంటే ఇంకా పరమాత్మ కాదు. ఇంకా పరమాత్మ కాకపోతే ఎవరిని మిగిలేదండి? జీవుడు కానీ హిరణ్యగర్భుడు కానీ మిగిలేడు. ఇప్పుడు మీరు జీవుడిని తీసుకుంటారా హిరణ్యగర్భుడిని తీసుకుంటారా? హిరణ్యగర్భుడిని తీసుకోవాలండి. యస్య వై తత్ కర్మ, జగత్తు ఎవరి కర్మయో, ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు? జీవుడు తీసుకుంటారా హిరణ్యగర్భుడిని తీసుకుంటారా? హిరణ్యగర్భుడిని తీసుకుంటారు. వెరీ క్లియర్. ప్రాణశబ్దస్య చ క్షే ప్రాణే ప్రసిద్ధత్వాత్. ప్రాణ అంటే ప్రాణాపానం జానుదానాలు అది కాదు. ప్రాణ హిరణ్యగర్భుడే ముఖ్య ప్రాణశబ్దము ప్రసిద్ధంగా ఉంటుంది గీతా సందర్భాల్లో. ఆయా అర్థాలు ఉన్నా అలాగ ప్రాణ అంటే హిరణ్యగర్భుడు. సో అక్కడ మీకు తైత్రీయంలో కూడా అన్యోంతర ఆత్మ ప్రాణమయ అంటే హిరణ్యగర్భుడు చెప్తారు. ముఖ్యప్రాణం సమష్టి ప్రాణశక్తి బ్రహ్మాండము స్థూల బ్రహ్మాండానికి లోపల ముఖ్యప్రాణము కలదు హిరణ్యగర్భం. స్థూల బ్రహ్మాండం విరాట్, అదే అన్నమయ కోశం. ముఖ్యప్రాణము అదే హిరణ్యగర్భుని యొక్క ప్రాణశక్తి ప్రాణమయ కోశం. హిరణ్యగర్భుని యొక్క మనస్సు సమష్టి మనస్సు మనోమయ కోశం అలా వర్తిస్తారు. అక్కడ ప్రాణ అంటే హిరణ్యగర్భుడు యొక్క ప్రాణశక్తి సూత్రాత్మాను మీరు అలా అనొచ్చు. కాబట్టి అదే అక్కడే ప్రాణశబ్దానికి ప్రముఖమైన అర్థము బలదు. కాబట్టి సందేహమేనండి. పైగా ఏ చేతే పురస్తాత్ బాలాకిన ఆదిత్యే పురుష చంద్రవసి పురుష ఇత్యేవమాదయ పురుషా నిర్దిష్టా తేషామపి భవతి ప్రాణకర్తా నానావస్థా విశేషత్వాత్ ఇప్పుడు పూర్వపక్షం సిద్ధాంతం అలా చెబితే అనేక మంచి మంచి విషయాలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఇటువంటి విచారం చేస్తుంది, ఇది మంచి వాక్యం. పైగా బాలాకి వస్తువు అదే నీకు బోధించేస్తాను బ్రహ్మాన్ని మొదలుపెట్టి ఆదిత్య పురుష అని చెప్పాడు, చంద్రవశి పురుష అని చెప్పాడు. ఇలాగా పురుషుల్ని చెప్పుకొచ్చారు. ఈ పురుషులందరూ బాలాకి నిర్దేశించిన పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా కర్త ఎవరు? ముఖ్య ప్రాణమే హిరణ్యగర్భుడే. ఎందుకంటే యో వై బాలాకే ఏ తేషాం పురుషాణం కర్త అని కూడా చెప్తున్నాడు కదా. ఎస్ జగత్ ఏతత్ కర్మ ఆదిపురుషం, అంతేకాకుండా ఏ తేషాం పురుషాణం కర్త. బాలాకి చెప్పిన ఆదిత్య పురుషులు చంద్రపురుషులు వీళ్ళందరికీ కర్త ఎవరంటో తెలుసు? హిరణ్యగర్భుడు. కర్తంగా ఆయన వీళ్ళందరినీ తయారు చేసి విడిపించడం కాదు, ఆయనే వీళ్ళందరి రూపంగా ఉన్నారు. ఇన్ దట్ సెన్స్ వీళ్ళందరికీ కూడా ఆయన కర్త అవుతాడు. ఎలా అవుతాడు కర్త? సూర్యుడు అంటే ఆ ముఖ్య ప్రాణం యొక్క ఒకనొక అవస్థకే సూర్యుడు అవుతాడు. ఫ్యాన్ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఒకనొక అవస్థ, ఇన్ వన్ ప్లేస్ అట్ వన్ టైం వన్ ఎక్స్ప్రెషన్ అది ఫ్యాన్ ఉంటుంది. దీపము అంటే ఇన్ వన్ ప్లేస్ ఆ ఒక ఎక్స్ప్రెషన్కి దీపము ఉంటుంది. షాక్ కొట్టింది అనుకోండి అదేంటి? సేమ్. టీవీ బొమ్మలు బాగున్నాయనుకోండి అదేంటి? సేమ్. టీవీలో సినిమా బాగుందనుకోండి ఆ ప్రాణశక్తి. సినిమా అధ్వానంగా ఉందనుకోండి అయినా కూడా అనిపిస్తుంది మంచి టీవీ అన్నిటికీ అదే అన్నిటికీ అదే కూడా. అదేవిధంగా ఆ హిరణ్య గర్భుడే ఈ ఆదిత్య రూపంగా, చంద్ర రూపంగా, వాయు పురుషుడు రూపంగా, అగ్ని రూపంగా ఆ హిరణ్యగర్భుడే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరికీ ఆయనే కర్త అనే అని వీళ్ళందరికీ ఆయనే కర్త అనే వాక్యాన్ని వీళ్ళందరి రూపంగా ఆయనే ఉన్నాడు అన్నట్టుగా మీరు అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే
ఎస్య వా ఏతద్ జగత్ కర్మ ఏషాం పురుషాణాన్ యహ కర్త రెండు హేతువులు చక్కగా హిరణ్య గర్భునికి అన్వయిస్తాయి. కాబట్టి ఇక్కడ హిరణ్య గర్భుడే ఉపాసని ఉపాస్యము అదే ఇక్కడ టాపిక్ అని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఉపనిషత్తులు అన్నింటినీ హిరణ్య గర్భ పరంగా వర్ణించుకుంటూ పోతారు. ఈ బయట వాళ్ళు హిరణ్య గర్భుడి దగ్గర ఆగిపోతారు. అంటే బ్రహ్మసూత్రాల్లో శంకరులు ముందు ఉపనిషత్తు సూత్రం పెట్టుకుని విషయవాక్యం చెప్తారు, ఇదిలా వాక్యం, ఆ వాక్యం మీద డౌట్ చెప్తారు, ఇదాదా అని డౌట్ చెప్పడంలో ఒక కోటి 2 కోట్లు ఉంటుంది డౌట్ పొందుకుంటారు. ఇదాదా దాంట్లో ప్రథమ కోటి ఏమిటి హిరణ్య గర్భం, అది పూర్వపక్షం అవుతుంది. ద్వితీయ కోటి ఏమిటి పరంపర, అది సిద్ధాంతం. మనకి ఏది సిద్ధాంతమో అది ద్వైతులకి నాన్ ఎగ్జిస్టెంట్. మనకి ఏది పూర్వపక్షమో అది ద్వైతులకి పరమ సిద్ధం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూర్వపక్షాలన్నీ ఏరేసుకుని చక్కగా ఒక దండ ఒకటి ఇచ్చి ఒకటి గడపారు. ఇది ద్వైతులంటే కాబట్టి ద్వైతులకి తెలుసుకోవాల్సింది ఏముండదు, ఉపాసించాల్సింది ఉండదు. నిజంగా ద్వైత శాస్త్రాలలో జ్ఞానము ప్రధానం కాదు, జ్ఞానం గౌణం, ఉపాసన ప్రధానం, భక్తి ప్రధానం అంటాడు. భక్తి అంటే ఉపాసన. మరి జ్ఞానం కావాలా కలదంటే ఉపాసనకు తోడ్పడే జ్ఞానమే కావాలంటే. సో కాబట్టి అంతా రివర్స్ హిరణ్య గర్భాలయంలో అయిపోతుంది. ఆ హిరణ్య గర్భుడు ఈ సమష్టి కదా, వ్యష్టి కంటే భిన్నంగా ఉంటాడు ఆ హిరణ్య గర్భుడు. వ్యష్టి సమష్టి అదే లెవెల్, ఇంకా ఆ లెవెల్ దాటి వెళ్ళలేడు. బయట సత్యము అలా ఉంటుంది, సమష్టి ఉంది దాంట్లో నేను వ్యష్టి. సమష్టిలో మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలం ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో మీరు ఒక కుటుంబంలో ఉంటారు, ఆ ఊళ్ళో కొంతమంది మీకు అనుకూలం, కొంతమంది మీకు ప్రతికూలం. అలాగే సమష్టి జగత్తులో మీరు ఒక చిన్న జ్యేష్ఠి, కొంతమంది మీకు అనుకూలం, కొంతమంది మీకు ప్రతికూలం. కుబేరుడు ధనలక్ష్మి మీకు అనుకూలం, జ్యేష్ఠాదేవిను యమధర్మరాజు ప్రతికూలం కదా. ఇంకా వీడి కై వైకుంఠంలో పడేసినా స్వర్గంలో పడేసినా ఇంకా ఆపద స్థితిలో మార్పే ఉండదు, అది అలాగే ఉంటుంది. ఇంకా వీడి మోక్షం అంటే ఏమిటి, ఆ ప్రతికూలం బాగా తగ్గిపోయి మాకు అనుకూలం ఎక్కువగా ఉన్నాం. అదో ఫిలాసఫీ పొద్దున్నే ఆదివారం పొద్దున్నే చెప్పుకోనంత సకాలంలో అది అంటే అంటే మీకు పూర్వపక్షం చెప్తూ ఆ పూర్వపక్షం యొక్క యూత్ ఎంత అన్నది మీకు నిర్మాణం చేస్తుంది. దాంట్లో పెద్ద చెప్పాల్సింది తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు. కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చూసుకుంటే ఎవరికి వాడేది చూసుకోవచ్చు. రత్నరత్నాకరం పుస్తకంలో వీటికి చదువుకుంటే అయిపోయింది. ఇది కూడా పెద్ద శాస్త్రం అట్లా. కానీ ఈ ఎష్టి సమష్టి ఈ ద్వైతం ఇది సత్యం కాదు. సత్యమునందు ఈ విభాగము ఉండదు. ఈ వ్యష్టి ఆ సమష్టి కూడా విలీనమైపోయిన అద్వయ ఆత్మ చైతన్యమే సత్యము. అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్, ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్ ఇట్ ఈస్. దానికోసం శాస్త్రం చాలా మంది అవసరం, మంచిది. కాబట్టి ఆ విధంగా ఆయన యోవై ఏషాం పురుషాణాం కర్త ఇతేషాం పురుషాణాం కర్త అన్నది హిరణ్య గర్భం విషయంలో చక్కగా పొసగుతుంది. కాబట్టి హిరణ్య గర్భుడే కథమ ఏవో దేవ ఇది ప్రాణ ఇది సబ్రహ్మాచక్షతే ఇది శ్రుచంతర ప్రసిద్ధే. జీవః వా అయం ఇహ వేదితవ్యతయా ఉపదిశ్యతే. అక్కడికి హిరణ్య గర్భుడు ఇక్కడ ఉపాస్యుడు అని చెప్పారు అనే పూర్వపక్షంలో ఒక అంశమైంది. వా ఇంకో పక్షం కూడా చెప్తారు, అదేమిటంటే జీవుడే
జీవుడే విజ్ఞానమయుడు అని అనడానికి ముందుగా జీవుడు అంటూ జీవుడే ఇక్కడ ఉపాసిస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన వాడిని జీవుడే శృతి ఉపదేశిస్తుంది. ఎలా ఎలా చెప్పగలదు అంటే ఇంకో శృతిలో ప్రసిద్ధంగా ఉంది. ఇంకో శృతి అంటే బృహదారణ్యక శృతి, ఇంకో శృతి అవుతుంది. ఎందుకని మనం కౌశీతకి శృతి చూస్తున్నాం కనుక బృహదారణ్యక శృతిలో ఎవరు అడిగారంటే దేవుళ్ళు ఎంతమంది అని అడిగారు. దేవతలు ఎంతమంది, దేవతలు ఎంతమంది అన్నా దేవుళ్ళు ఎంతమంది అన్నా ఒకటే అర్థం. దేవతలని సంస్కృత పదాన్ని వచ్చింది దేవుళ్ళు అన్నది దేవుళ్ళు. తెలుగులో ఉత్సవం ఒకటి ఘటనలో స్వామి ఉన్నారు, ఆయన రాశారు నేను ఆయన నేను కాదు మేము మేము మా దేవుళ్ళు అని పుస్తకం ఘటనలో స్వామి ఆయన రాశారు ద్వైత పుస్తకం. సో దేవుళ్ళు ఎంతమంది అండి అని అడిగారు యాజ్ఞవల్క్యుడు. ఒక ఆయన ఎవరు చాలామంది ప్రశ్నించారు ఎవరు అడిగితే ఆయన అనంతావై దేవాహ అని చెప్పాడు. మళ్ళీ అదే ప్రశ్న దేవుళ్ళు ఎంతమంది, త్రయస్త్రిమిషత్ త్రయశ్చ త్రీచ శతాచ అంటూ అలాగే 330 ఏదో చెప్పాడు. మళ్ళీ ఎంతమంది, త్రయశ్చ త్రీచ, త్రీ అంటే త్రీయే సంస్కృతి త్రీ కాబట్టి 33. మళ్ళీ ఎంతమంది అని ఇలాగా 33 6 అంటాడు, 6 3 అంటాడు, 3 2 అంటాడు, 5 1 అంటాడు. కాదమ్మ ఒకడు ఎవడు అని అడిగితే ప్రాణ యజ్ఞవల్క్యుడు. ప్రాణ ప్రాణ అంటే హిరణ్య గర్భుడు అవుతాడు. సబ్రహ్మ ఆ ప్రాణ ఆ హిరణ్య గర్భుడే బ్రహ్మ. బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ అన్నమాట అర్థం. ఆయనకే త్యత్ అని పేరు, త్యది త్యాచక్షతే. ఇప్పుడు బ్రహ్మ రెండు రకాలు, పరోక్ష బ్రహ్మ అపరోక్ష బ్రహ్మ. పరోక్ష బ్రహ్మ అంటే మనకు అక్కడ ఉన్నాడు బ్రహ్మ జగత్కారణం, ఆయన జగత్తును సృష్టించాడు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాం, వేషాంభూషణ కర్త ఎస్ జగత్కర్మ అంటే జగత్కారణం బ్రహ్మ అవుతాడు. ఈ జగత్కారణం బ్రహ్మ ఉన్నాడే వాడు పరోక్షంగానే ఉంటాడు. మీరు చూసారా పెట్టారా ఆయన జగత్తు చూస్తూ ఉంటాడు పరోక్షంగానే ఉంటాడు. అంటే పరోక్షము అని చెప్పడానికి సంస్కృతంలో ధ్యా అనే అవ్యయాన్ని వాడతాం. అవ్యయం కాదు సర్వనామాన్ని వాడతాం. నపూంసకలింగం అయితే క్షత్ అని ఉంటుంది, పుణ్యంగం అయితే త్యహ అని ఉంటుంది. సర్వనామాల లిస్టులో ఉంటుంది ధ్యా. కాబట్టి త్యదాదీనామ అని సూత్రం కూడా త్యత్. సో ఆ పరోక్ష బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, ఆయన పరోక్ష బ్రహ్మ అంటే. మరి ప్రత్యక్ష బ్రహ్మ అంటే అహం, ప్రత్యేకాత్మరూపంగా తెలుసుకున్నప్పుడే ప్రత్యక్ష బ్రహ్మ. ప్రత్యక్షావగమం గీతలో అది వేరు, అది పరమాత్మ. కానీ ఇక్కడ పరోక్ష బ్రహ్మ అని మీకు ప్రధానమైన శృతి కూడా, ప్రాణ అంటే పరోక్ష బ్రహ్మది, అదే తెలియదగినది అని చెప్తోంది. ఇది శృచందన ప్రసిద్ధే అక్కడ పురుష్టాప్. ఇది శృచందన ప్రసిద్ధే అని పురుష్టాప్ ఉందా అక్కడ, అక్కడికి ఆ ప్రకరణం పూర్తయింది. ఇది ఆ పక్షం పూర్తుంది, హిరణ్య గర్భుడు అనే పక్షం పూర్తుంది. ఇప్పుడు తర్వాత పక్షం, జీవో యమిహ వేదితవ్య అయమిహ వేదితవ్యతయా ఉపదిశ్యతే. ఇంకో పక్షం, పూర్వపక్షంలోనే రెండవ ప్రకరణం, ఒకటి హిరణ్య గర్భుడు, ఇంకో రెండోది జీవుడు. అయా ఇక్కడ ఈ జీవుడు, అయం జీవ, ఇక్కడ తెలుసుకోవలసినది ఈ జీవుడే. జీవుని స్వరూపం అని కాదు, జీవునే తెలిసేసుకోండి. జీవుని స్వరూపం బ్రహ్మ అలా కాదు, అది వేరు వల్ల జీవునే తెలిసేసుకోండి. ఏం తెలుసుకుంటారంటే జీవుని గురించి ఏం తెలుసుకుంటారు అంటే అయ్యో ఎన్నో ఉన్నాయో తెలుసుకుంటారు. నాడీ గ్రంథాలకు మీరు తమిళనాడులో చాలా పెద్ద గాడుకోరు. అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్వ జన్మలో మీరేమిటి, అంతకుముందు జన్మలో మీరేమిటి అవన్నీ తెలుసుకోవచ్చు. అది మరి జీవుని గురించి తెలుసుకున్నట్టే కదా. పూర్వజన్మలో నువ్వు గుర్రం కొట్టుకుంటాము, అందరు ముందు జన్మలో నీకు తప్పది ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా భద్రంగా ఇంప్రూవ్ అయ్యి నువ్వు మనిషిగా బతుకోవాలి. ఇదంతా జీవుడి గురించి తెలుసుకోవడమే.
జ్యోతిష్ శాస్త్రంలో దేవుడు ఎవరు పరమాశ్వరుచుకుంటారో లేదా పరమాత్మ ఎవరి గురించి తెలుసుకుంటారు దేవుడి గురించి ఉండాలి అని తెలుసుకున్నాయి నక్షత్రాలు ఎక్కడికి దేవుడి గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వాడు స్వర్గానికి పోవాలంటే మనం ఏం చేయాలి, గోదానం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది ఎవరి జ్ఞానం అది జీవుడి గురించి తెలుసుకోవాలి. కాబట్టి జీవుడి గురించి కూడా తెలుసుకోవడం అవసరం, నిజానికి జీవుడి గురించి తెలుసుకోవడమే అవసరం. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి అంటే జీవుడే అనో పక్షం. మరి ఏతేషాం పురుషాణం కర్త ఎలా ఉంటుందండి, ఈ సూర్యపురుషుడు చంద్రపురుషుడు వీళ్ళందరికీ జీవుడు కర్త ఎలా ఉంటాడు, తర్వాత ఈ జగత్తు ఎవని కర్మయో అదా ఈ రెండు వాక్యాలని మీరు జీవుడికి అన్వయించాలి. వీళ్ళు ఎలా అయినా అన్వయిస్తారు, దేన్నైనా ఎక్కడైనా అన్వయిస్తారు, మాఘపురాణంలో ఉపనిషత్తులు అన్వయిస్తారు, ఉపనిషత్తులో కార్తీక పురాణం అన్వయిస్తారు, వీళ్ళు చేయలేదేమో ఉంటుందా ఏమన్నా ఆ శ్లోకాలు ఇటు తిప్పి అటు తిప్పి ఎలా కావస్తే అలా అన్వయిస్తారు. మన పండితులు రకాల దేశాలు కొన్ని శతాబ్దాల నుంచి ఈ పని చేస్తున్నాం, ఈ పని చేసి ఆఖరికి ఆ మతాన్ని ఒక స్థిరమే ఒక స్థిరత్వం లేకుండా అది ఒక రకంగా అంతా గజిబిజిగా తయారు చేసి పెట్టారు. కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా వర్ణించవచ్చు, చూపిస్తారు ఆచార్యులు ఇప్పుడు వీళ్ళ వర్ణన ఎలా ఉంటుందో చూస్తారు. తస్యాపి ధర్మాధర్మ లక్షణం కర్మ శక్యతే శ్రావయితు యస్య వై తత్కర్మా ఇతి, ఈ కర్మంతా ఎవడిదో అన్నారు మనకి. ఏతత్ కర్మ యస్య, ఈ కర్మ ఎవడిదో, ఈ కర్మ అంటే జగత్తని కాదు ధర్మాధర్మ లక్షణం మార్చేస్తారు అర్థం. ఏతత్ అంటే జగత్తనే మాట తీసేస్తారు, ధర్మాధర్మ రూపమైన కర్మ అని అర్థం. అప్పుడు బాదరాయణ మహర్షి ఓ ముట్టిగా పెట్టి నో జగద్వా అర్థమైందండి, అక్కడికి వస్తాం సుందరం పెట్టి వస్తాం, ఉండే ఉండే మీకు ముందే రహస్యం చెప్పేశాం. జీవుడేనండి ఇక్కడ, ఎవడికి జీవుడు వీడే జీవుడికి, మరి యస్యవా ఏతత్ కర్మ, ఇది జీవుడు ఎలా అవుతావు, కర్మ అంటే పుణ్యము పాపము కర్మ, ఈ పుణ్యపాపాలు, ఈ పుణ్యపాపాలంటే వీడు అనుభవిస్తున్న పుణ్యపాపాలు, ఇవి ఎవడు చేసుకున్నాడు వీడే చేసుకున్నాడు అయితే జీవుడు చూడండి ఎలాగ పుదిగిందో అది. అప్పుడు జీవుడికి పెట్టాను ముందు తేలికి చెప్పేశారు యస్యమైన కర్మ, మరి దాన్ని ఏం చేస్తారు, యశాం పురుషాణం కర్త అంటే ఈ ఆదిత్య పురుషుడు చంద్రపురుషుడు వీళ్ళందరికీ కర్త, వీడు జీవుడు అదేలాగా సోపి భోక్తృత్వాత్ భోగోపకరణ భూతానాం ఏతేషాం పురుషాణాం కర్తా ఉపపద్యతే. మీకు మొన్న నేను మనం చేశాను సూర్యుడు ఉదయించాడంటే ఎందుకోసం ఉదయించాడు అంటే జైమిని మహర్షి ఏమని చెప్పాడు, జైమిని శివస్వామి కుమారుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఏమని చెప్పాడంటే సూర్యుడు ఉదయించాడన్నా చంద్రుడు ఉదయించాడన్నా అస్తమించాడన్నా అదేదో ఓ దేవుడు అక్కడ నుండి వీళ్ళందరినీ ఉదయింపజేస్తున్నాడు అస్తమింపజేస్తున్నాడు అది కాదు, ఈ సకల జీవుల యొక్క కర్మఫల రూపంగానే ఉదయిస్తాడు, అలాగే కర్మఫల రూపంగానే అస్తమిస్తాడు. వీడు నిద్ర లేచి సుఖాన్ని అనుభవించాలి లేకపోతే దుఃఖాన్ని అనుభవించాలి, నిద్రలో సుఖము లేదు దుఃఖము లేదు వాళ్ళ లెక్క, వాళ్ళ క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది. నిద్ర అంటే జీరో, నిద్రలో అకౌంట్ ముందుకు వెళ్ళదు, ప్లస్ అవ్వదు మైనస్ అవ్వదు, అవును తెలివి రావాలి, తెలివి వచ్చి వీడు కనుక అంత్య ప్రదానం ఇస్తే పుణ్యం ప్లస్ అయింది, 7 గంటల దాకా నిద్రపోతే పాపం పాపం యాడ్ అయింది మైనస్లో పడ్డాడు. ఈ పుణ్యాలకి పాపాలకి వీడు అనుభవించాలి, అనుభవించాలంటే సూర్యుడు రావాలి, సూర్యుడు వస్తేనే అనుభవం ఉంటుంది, సూర్యుడు లేకపోతే అనుభవం ఉంటుంది. వీడు పుట్టాలంటే సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఉండాలి, వీడు గిట్టాలంటే సూర్యుడు ఉదయించి అస్తమి, వీడు పడకుండా భోజనం చేయాలంటే సూర్యుడు అస్తమే ఉండాలి, ఎందుకంటే వీడు భోక్త, వీడు భోక్త అయినప్పుడు జగత్ ఏమిటవుతుంది, భోగ్యము,
సూర్యుడు చంద్రుడు ఈ పురుషులందరూ కూడా భోగ్య ప్రపంచంలో అంతర్భాగములే ఉన్నారు, అంతర్భాగములే ఉన్నారు. కాబట్టి భోక్త అయిన జీవుని కొరకు ఉన్నారు. అంటే ఒక రకంగా వీళ్ళని అక్కడక్కడ పెట్టింది ఎవరో తెలిసిన ఈ భోక్త అయినే. దాంట్లో పూర్వపక్షం చంద్రుడు ఒకటి పాలిస్తాము, ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్లో దాంట్లో సత్యము కాదు. ఒకసారి నేను చూసిన ఘటన బస్సు ఓడడం వల్ల ఆగింది, ఆర్టీసీ బస్సు 25 నెంబర్ బస్సు అక్కడ పెట్టుకుని ఉండేటండి మధ్యాహ్నం. డ్రైవర్ను కండక్టర్ భోజనం చేస్తున్నారు, కూర్చొని వాళ్ళిద్దరే ఉంటారు, ఇద్దరు డబ్బులు పెట్టుకుని భోజనం చేస్తున్నారు. వాళ్ళ భోజనం టైం 1:00 to 1:30 పడుతుంది పాటు. తూకు మళ్ళీ ఆ బస్సు మీద సికింద్రాబాద్ వస్తుంది పాటు. వాళ్ళు ముందు సీట్లలో కూర్చుని భోజనం చేస్తున్నారు. ముందు వెనకాల నుంచి ఒక ఆయన ఎక్కారు, ఒక పెద్ద ఆయన, పావుతుక్కు 2:00 బస్సు 2:00 ఆయన ఎక్కి వెనకాల సీట్లో కూర్చుంది. ఆ డ్రైవరు ఆయన దిగాడు, అంటే దిగేడుగా వెళ్తుందా సికింద్రాబాద్ వెళ్తుంది 2 గంటలకి. టైం చూస్తే పోతుకోండి, ఓకే 2 గంటలకే వెళ్తుంది, నేను వెంటనే బయలుదేరుకుంటున్నాను అంటలేదా అని కూర్చున్నాను. కూర్చుంటే ఈ బస్సులో కూర్చోడానికి వీల్లేదు డ్రైవర్, అంటే ఈ నెంబర్ 2 గంటలకు కూర్చున్నాను, నేను భోజనం కూడా చేస్తున్నావు కదా అన్నాడు. అంటే ఇది మా బస్సు అన్నాడు, ఈ బస్సు కాదు మా బస్సు, ఇది మా బస్సు, ఇది మేము మామూలంగా నువ్వు ఉన్నావు అక్కడ, మేము పెట్టాను నేను, కాబట్టి నీ భోజనం నువ్వు చేయని చెప్పిన సత్యమే కదా. కాబట్టి జీవుడు కొరకు ఉన్నారు ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కూడా, వీడి కర్మఫలాన్ని అనుభవించడం కోసం ఉన్నారు, సుఖమైన దుఃఖమైన. కాబట్టి వీళ్ళందరికీ కర్త ఎవరు? వీడే కర్మఫల రూపంగానే జగత్తు ఉందని నడుస్తూ ఇది మీమాంసకుల యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ యశాం పురుష, యశాం పురుషాణం కర్త అంటే జీవుడే. యస్య ఏతత్ కర్మ అన్నప్పుడు ఏతత్ అంటే జగత్ అనద్దు, ధర్మాధర్మ లక్షణం కర్మ అని చెప్పండి. ఏతత్ అనే పదానికి ఆ ఏతత్వం దగ్గర ఉంది మొత్తం అధికరణం అంతా ఏతత్వం మీద ఆహారం ఉంది. సో ధర్మాధర్మ లక్షణం కర్మ అని చెప్పేస్తే చక్కగా మొత్తం డిస్క్రిప్షన్ అంతా జీవుడికి వర్తిస్తుంది. కాబట్టి ఆ జీవుడే తెలుసుకోవాలి, తెలుసా? నిరీశ్వరవాదంలో వెళ్ళాం. వాక్యశేషే చ జీవలింగం అవగమ్యతే. పైగా ప్రధాన వాక్యం జీవుణ్ణి చెప్తోంది, వాక్యశేషంలో కూడా జీవుడే అని నిరూపించడానికి కావలసిన లింగం అంటే సూచకం పాయింటర్ ఉంది. లేక ప్రాణానికి కూడా అదే అర్గ్యుమెంట్ చెప్తాం, వాక్యశేషంలో హిరణ్య గర్భుణ్ణి చెప్పే ప్రాణశబ్దము కలదు. ఇప్పుడు అంటాం వాక్యశేషంలో జీవుణ్ణి చెప్పే హేతువు కలదు. ఏమిటది? యత్కారణం వేదితం యతయా ఉపన్యస్తస్య పురుషాణాం కర్తుః వేదనాయ ఉపేతం బాలాకిం ప్రతి ఉపోధయిషుః జాతశత్రుః సుప్తం పురుషం ఆమంత్ర్య ఆమంత్రణ శబ్దాశ్రవణాత్ ప్రాణాదీనాం భోక్తృత్వం ప్రతిబోధ్య యష్టిఘాతోత్థానాత్ ప్రాణాది వ్యతిరిక్తం జీవం ప్రతిపాదయతి. ఇదంతా వాక్యశేషం, ప్రతిబోధయతి ఇదంతా వాక్యశేషం. అది ఎలాగో చూడండి. యత్కారణం, కారణం ఏమంటే అంటే జీవలింగం ఉంది అన్నారు కదా, జీవలింగం ఉందని చెప్పడానికి కారణం ఏమంటే కారణం నీవు తెలుసుకోవాలి వాణ్ణి సవైవేదితవ్య అని చెప్పాడు బాలాంటి. ఆ వాక్యం ఏంటో మనం చూసుకున్నాం. చెప్పి తర్వాత ఏం చేసాడంటే అది వాక్యశేషం. తర్వాత ఏం చేశాడు? ఆ తెలుసుకోదగ్గవాడు ఎవడైతే నువ్వు తెలుసుకోవాలో వాడు పురుషాణం కర్త అని చెప్పాడు. ఆ పురుషులందరూ తెలుసు బాలాకి,
బాలాకీకి ఆదిత్య పురుషుడు తెలుసు, తెలుసు అంటే ఉపాసించాడు, చంద్రపురుషుడు తెలుసు, వీళ్ళందరినీ తెలుసుకున్నాడు, ఉపాసించాడు. వీళ్ళని కాదు ఉపాసించడం, వీళ్ళందరినీ చేసిన వాడిని, వీళ్ళందరి యొక్క కర్తను నీవు తెలుసుకోవాలి అని బాలాకీకి అజాతశత్రువు చెప్పాడు. చెప్తే ఆయన ఏం చేశాడు, బాలాకీ వేదం బాలాకి నాకు తెలియదండి, మీరు నాకు చెప్పండి అని ఉపసాధనం చేశాడు. దండం పెట్టి నేను మీ దగ్గర నేర్చుకుంటాను అని ఉపసాధనం చేశాడు. చేస్తే అప్పుడు సరే చెప్తానురా అని తీసుకెళ్ళి తీసుకెళ్ళి నిద్రపోతున్న వాడిని తీసుకెళ్ళాడు. సో ముగోధయుషు అజాతశత్రువు అతనికి బోధిద్దాము, మంచి బుద్ధిమంతుడి బాలాకి ఎవడు ఏ పురుషుణ్ణి యథార్థంగా తెలుసుకోవాలో ఆ తత్వాన్ని బోధిద్దాము అనే కోరిక కావాలి. ఆ రాజు ఏం చేసేటంటే నిద్రపోతున్న వాళ్ళకి తీసుకెళ్ళాడు. సొంతం పురుషం ఆ మంత్రియ పిలిచాడు. అక్కడ కూడా కౌశీతకిలో కూడా బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పిలిచాడు. అక్కడ కూడా పిలిస్తే ఆమంత్రణ శబ్ద అశ్రవణ, ఆ పిలుపు సౌండ్ ఏదైతే ఉందో వాడు వినలేదు. వినలేదు అంటే తెలియలేదు, తెలియలేదు అంటే అనుభవానికి రాలేదు అని అంటే అర్థం అక్కడ భోక్త లేదు అని. భోక్తుంటే అనుభవానికి వస్తుంది శబ్దం, శబ్దం అనుభవానికి వచ్చిందంటే వినబడుతాయి, వినడమే అనుభవం. కాబట్టి ఇక్కడ శబ్దం మనం పలికేమే కానీ శబ్దానుభవం కలగలేదు కనుక ఇక్కడ భోక్త లేదు. ఇప్పుడు ఉన్నదెవరు, దేహం ఉంది, భోక్త కాదు. భోక్త అయితే మనం ఎప్పుడై ఉండాలి కదా, ప్రాణం ఉందండి పీలుస్తున్నాడు కాదు, ప్రాణం కూడా భోక్త కాదు, భోక్త అయితే ఎప్పుడై ఉండాలి అని నిరూపించి ప్రాణాదీన అభోక్తృత్వం ప్రతిబోధ్య. అర్థమైందా నీకు బాలాకి, నేను చెప్పి ప్రాణము భోక్త కాదు తెలిసిందా, అది తెలిసిందండి, దేహము అది భోక్త కాదు అది తెలిసింది అని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే అక్కడ ఒక చిన్న బెత్తం ఉంది, ఆ బెత్తంతో ఎవరేసింది ఎస్టి ఘాత రాజు కదా, వాడు ఎవరో సేవకుడు అక్కడ కొడుకుని ఉన్నాడు, అంతఃపురంలో చిన్న కట్టె పక్కనే పెట్టుకుని కొడుకున్నాడు, ఆ కట్టే తీసుకుని ఆ కట్టెతో వాడిని కొట్టే కొట్టేటంటే ఇటుక కొట్టాడు అనుకోకూడదు, మంచిగా ఎస్టి ఘాత అక్కడ అలాగే ఇక్కడ పాలిన ఆపరేషన్ ఉంది. ఇక్కడ చూడండి వెరైటీ కొంచెం ఇదే అక్కడ వచ్చింది కదా ఎస్టి ఘాత చేశాడు. వాళ్ళు ఏం చూసుకుంటారు వాడి ఇంకా వాడి ఇంకా వాడి మాట ఎక్కువైందండి, ఇంకా ఆ తర్వాత వాడితో చేసింది ఏమున్నాడు మహారాజు, వాడు దాన్ని వాడు అయిపోయినా వాటి స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మహారాజు చెప్పాడు ఆ లేచి కూర్చున్నవాడు ఈ శబ్దాన్ని విన్నాడు మహారాజా అంటున్నాడు. అంటే విజ్ఞానముడు భోక్త, తెలుసుకునేవాడు, తెలుసుకునేవాడే భోక్త అవుతాడు. వాడు వాడెవడు జీవుడు, జీవు లేచి కూర్చున్నవాడు జీవుడేగా, కాబట్టి జీవుడే భోక్త అని నిరూపితం అయిపోయింది. జీవుడే భోక్త అని నిరూపితం అయిపోతే ఈ సూర్య చంద్రాది పురుషులందరూ భోక్త కోసం ఉన్నారు కనుక ఇండైరెక్ట్గాను ఏదో ఏదో రూపంలో వీడి యొక్క భోక్తృత్వమే వాళ్ళకి కర్త అయినాడు, భోక్తృత్వం ద్వారా కర్త అయినాడు. ఎందుకంటే భోక్తాకర్త ఒకడే అవుతాడు. మీరు సుఖాన్ని భోగిస్తే ఆ సుఖానికి కావలసిన పుణ్యాన్ని కర్త ఎవరు, మీరే. కాబట్టి సూర్య చంద్రాదులను మీరు భోగిస్తున్నారు అంటే వాళ్ళకి కర్త మీరే, జీవుడే అని జీవుణ్ణే భోక్తగా బోధించాడు. జీవుడే భోక్త, భోక్త ప్రతి భోక్తుడు. జీవుడు భోక్త అంటే ఆదిత్య చంద్రాది పురుషులందరూ కూడా భోగ్యులు అవుతున్నారు కనుక జీవుడే వాళ్ళకి కర్త అయిపోతాడు. సాక్షాత్తుగానో ఏదో రకంగా సమ్ సెన్స్ కర్త అవుతాడు. కాబట్టి ఏకేషాం పురాణాం కర్త అని చెప్పడానికి వాక్యశేషం చక్కగా ఉపకరిస్తుంది. ఇంకా అయితే అప్పుడే తథా పరస్తాదపి జీవలింగం అవగమ్యతే, అంతేకాకుండా తర్వాత మంత్రం ఈ వాక్యశేషం కొంచెం ముందుకు వెళ్ళండి, నిద్ర లేపడం ఇదంతా అయిన తర్వాత ఇంకో వాక్యం దాన్ని చూసుకున్నా కూడా ఇది జీవుడేనండి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జీవుణ్ణి చెప్పే సూచన లింగము అక్కడ బాగా బాగుంది. లింగము అంటే తెలుసు కదండి,
పొగ లింగం, వన్ నీకు లింగము పొగ, పర్వతం వన్యమ, ఇందువల్ల ధూమ, ధూమం లింగం. ఆ పొగ నిప్పు ఉంది అన్నట్టుగా అది చూసా ఇది జీవుడేనయ్యా అంటే లింగం ఉందన్నమాట. అది ఎలాగంటే తద్యథాశ్రేష్ఠీ స్వయంభూతే యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి ఏవమేవ ఏష ప్రజ్ఞాత్మా ఏతైరాత్మభిర్భూతే ఏవమేవ ఏతే ఆత్మానః ఏతమాత్మానం భుంజంతి అని ఉంది వాక్యం. ఈ వాక్యం నువ్వు చూడగానే ఇదంతా జీవుడు ప్రకరణం అవుతుంది. ఈ జీవుడు తప్ప హిరణ్య గర్భుడు కాదు, పరబ్రహ్మ కాదు, ఇది జీవుడే అని నీకు తెలుసుకుంటున్న వాక్యం చూడగానే వాక్యం ఎలాగంటే యథ అది ఎలాగంటే తద్యథ దృష్టాంత శ్రేష్ఠి అంటే సేఠ్ జీ అని సేఠ్ సేఠ్ అంటే శ్రేష్ఠి అంటే సేఠ్ సేఠ్ దృష్టాంతం అంటే బాగా డబ్బులు వాడు పదిమంది సేవకు ఉన్నవాడిని దృష్టాంతంగా చెప్తున్నాడు. సేఠ్ జీ ఉన్నాడే స్వైహి భూతే తన పరిచారకుల ద్వారా భోగాన్ని అనుభవిస్తుంది స్వయం భూతే. అంతేకాదు యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి. ఇప్పుడు శ్రేష్ఠి బ్రేక్ఫాస్ట్ టైం అయింది పడుతుందండి అంటాడు, అంటే వాళ్ళు చక్కగా బంగారపు ప్లేటు వండగా అందిస్తారు, బంగారపు స్పూన్స్తో వడ్డిస్తారు, అక్కడ పెసరట్టు వడ్డిస్తారు, బంగారపు స్పూన్తో వడ్డిస్తారు. ఆ పెసరట్టు ఆ పెనం నుంచి తీసేప్పుడు అది జారి కింద పడితే కప్పులు తీసి దూరి ప్లేట్లో వేసుకుని బంగారపు స్పూన్తో వడ్డిస్తారు. ఉదించి మనం లోపల వండుకుంటుంది కదలండి డ్రస్ ఒకటి ఖరీదైన డ్రస్ శ్రేష్ఠి కదా వచ్చి వడ్డిస్తారు. వీడు అలా పెసరట్టు తినేప్పుడు వీడు కడుక్కుమంటే ప్రాంతం వీడి వల్ల కాదు అలా తిని అంటే వాడు ప్రాణం అంతే. ఎందుకంటే తెలియలేడు యాసిడ్ ఫస్ట్ ఉండేవి ఉంటాయి తెలియలేదు ఇంకెలా కొలేస్తుందా ఉంటుంది షుగర్ ఉంటుంది ఏం తింటాడు ఏదో ఒక పెసర తింటాడు వాళ్ళు అరడబ్బులు చేస్తారు వీడు ఏదో ఇదో పెసరో ఓ పెసరో గెలికేసి పోతాడు అవుతుంది అప్పుడు వాళ్ళు చక్కగా కూర్చుని అరడబ్బులు చేస్తారు బిల్లు మీరు కాబట్టి స్వాహ శ్రేష్ఠిని భుంజంతి వాళ్ళందరూ కూడా శ్రేష్ఠజీని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో భోక్తవుడు భోక్తుడేవుడు చెప్పలేదు. ఇప్పుడు తండ్రి భోక్త తన కొడుకు భోక్తుడు అది రివర్స్ అయిపోవడానికి ఎంతో టైం పడతాడు. వాడు భోక్త అయిపోతాడు ఈయన భోక్తుడు అయిపోతాడు సంసారం అంటే అలాగే అంచేతనే వేదాంతులకి మొహమాటాలు ఆసక్తులు ఏమీ పెద్ద ఉండవు పోతూ ఉంటారు. ఎవరో పుట్టేటంటే మంచిది ఆ పోయేటంటే కూడా మంచిదండి అన్నిటికీ నవ్వే పుట్టిదానికి నవ్వే పోయేదానికి నవ్వే ఇంకా అంతకంటే నవ్వడం తప్పింది చేసిందే ఉంది. మొన్న నేను ఎక్కడికో వెళ్ళా ఎవరో ఎవడో పోయారు వెళ్ళా వెళ్తే వాళ్ళు నా ఏడుస్తున్నారు ఏడుస్తుంటే అగమ రామ నామ సత్య హై అని అనండి అని అనిపించారు అదే అనుకోండి మళ్ళీ మధ్యలో అంటే ఏమిటంటే గారు అర్థం అంటుంది అడిగారు అదే సత్యం ఇది సత్యం కాదని దీన్ని చూసి వెళ్ళట్లేదు మీకు కట్టి శవాన్ని తీసి కట్టి మోసిపోయి తగబట్టి చక్క వస్తున్నారంటే ఏది సత్యం ఇదైతే సత్యం కాదు తెలిసిపోయింది కదా సత్యం ఇంకా వేరే ఒకటి దానికి రామ అని పేరు రామనామ సత్యం అంతే. కాబట్టి దీంట్లో ఎవరు ఎవరిని భోగిస్తున్నారు అనేది ఏమీ ఉండదు. నౌకర్లు పెట్టుకుని ఇప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటారు కారు పోగొట్టుకుని డ్రైవర్ని పెట్టుకుంటారు వీళ్ళు అనుకుంటారు కారుని డ్రైవర్ని మనం భోగిస్తున్నాము ఆ కారు ఆ డ్రైవర్ కలిపి వీడిని భోగించేస్తూ ఉంటారు చాలా అంటే ఫాస్ట్ రేట్ వీడిని భోగించేస్తూ ఉంటారు వీడికి తొందరగా బీపీలో అన్నీ వచ్చి ఒక రెండేళ్ళు ఆయుర్దాయం తగ్గిపోతుంది వాళ్ళ వాళ్ళే భోగిస్తారు వీళ్ళు నేను భోక్తుడని వీడు అవుతున్నాడు భోక్త వీడు అవుతున్నాడు కాబట్టి పరస్పరము భోక్త భోక్తుడు ఇలా
ఇదే విధంగా ఇది దృష్టాంతం. ఇదే విధంగా ద్వేష ప్రజ్ఞాత్మ, ఇదిగో ఈ జీవుడు, జీవుణ్ణి ప్రజ్ఞాత్మ అంటారు. ఇంతదాకా ప్రాణ ప్రాణ అని ఇప్పుడు మళ్ళీ ప్రజ్ఞ అంటున్నారు. ఏమిటి అంటే ద్రోవై ప్రాణ సా ప్రజ్ఞ యా ప్రజ్ఞ స ప్రాణ అని కూడా కౌశీకి ఉపనిషత్తులోనే చెప్పి పెట్టారు. ఇక్కడే ఉన్నది నాకు గుర్తు. నువ్వు ఏదైతే ప్రజ్ఞ అనుకుంటున్నావో అదే ప్రాణము, ఏది ప్రాణం అనుకుంటున్నావో అదే ప్రజ్ఞ. భోజనం చేయకపోతే ప్రజ్ఞ అంతా పోయి ప్రాణమే మిగిలి పడుకునిండా. భోజనం చేసిన తర్వాత ప్రాణం వెనక్కి పోయి ప్రజ్ఞ అంతా ముందు తమ్ముడు వాయు. కాబట్టి యా యా ప్రాణ సా ప్రజ్ఞ, యా ప్రజ్ఞ సహా ప్రాణ. కాబట్టి భవిష్యత్తుకి సందర్భంలో ప్రాణ అన్న ప్రజ్ఞాత్మ అన్న ఉంటాయి. ఈ ప్రజ్ఞాత్మ అంటే జీవుడు ఏతై ఆత్మభి భుంతే, వాడు చుట్టూ ఇంకా ప్రజ్ఞాత్మలను పెట్టుకుంటాడు. వాడు ప్రజ్ఞాత్మ, ఓ అమ్మాయికి వెళ్ళాడు, ఆ అమ్మాయి ప్రజ్ఞాత్మ, అమ్మాయి కొంచెం అమాయకంగా ఉంటే ఒప్పుకోవచ్చు. పెళ్ళికి ముందు కొంచెం అమాయకంగా కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఉండకుండా నన్ను నచ్చలేదు. బీటెక్ పాస్ అయితే కానీ పెళ్ళాడు, సరే ఎంఎస్ పాస్ అయిన అమ్మాయిని చూడండి. వీడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీడికి హనీ ఇవే గొప్ప కాఫీ అని అడగడానికి భయం, అందుకోసం ఎక్కడో మధ్యలో తాగి చూస్తుంది. వీడు అడిగాడు ఒకసారి హనీ హెల్దు వీవే గొప్ప కాఫీ అని అడిగాడు, ఇంగ్లీష్లో అడుగుతాడు. అయితే ఆవిడ చెప్పింది సారీ హనీ ప్లీజ్ డోంట్ గెట్ ఇట్ అండ్ గెట్ మీ అవసరం ఉంది. అయిపోయింది కదా అక్కడికి ఎంఎస్ రోగం తిరిగింది కదా. ఈ బ్రహ్మచారులు వివాహం కోసం వాడి 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 వివాహించి చెప్తున్నప్పుడు నేను విని సరే కార్యాలనుకుంటా, ఎందుకంటే వాడికి అర్థంగా చెప్తా. హీ కెనాట్ అండర్స్టాండ్, అది గుయ్యరా అని చెప్తే వాడికి తెలియదు, పడిన తర్వాత తెలుస్తుంది. వీడు ఈ ప్రజ్ఞాత్మ భక్తులు ఆత్మలు పెట్టుకుని ఇతర ప్రజ్ఞాత్మలు పెట్టుకుని వాళ్ళని భోగిస్తూ ఉంటారు. ఏవమేవ ఏతే ఆత్మాన ఏతం ఆత్మాను భుంజతి, సరిగ్గా అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న ప్రజ్ఞాత్మలందరూ వీడిని భుజిస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు. వీడి ప్రాణం తినేస్తూ ఉంటారు అంటే దట్ ఈస్ హౌ ఇట్ గోస్. అంటే దేర్ ఇస్ నో విన్నర్ ఇన్ దిస్ గేమ్, నోబడి విన్స్ ఇన్ దిస్ గేమ్. ఈ గేమ్లో విన్నర్ ఎవరు ఉంటారు, గేమ్ అలా పోతూ ఉంటుంది. ఈ గేమ్లో ఇది హ్యాపీ ఇది అన్హ్యాపీ అని ఏమన్నా సర్వం దుఃఖం. అందరూ కూడా ఈ టెన్స్గా ఉంటారు, ఇన్సెక్యూర్గా ఉంటారు, భయపడుతూ ఉంటారు. రోగాలు వస్తాయేమో భయపడతారు, ఎక్కువగా మొదలుపోయేమో భయపడతారు, డబ్బు చాలేమో భయపడతారు, అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ దేహాభిమానం కలిగి ఉంటారు, అందరూ పరిచ్ఛిన్నమైనటువంటి దేహాలు లేదు, మహత్వాన్ని కలిగి ఉంటారు, అందరూ లోభాన్ని కలిగి ఉంటారు, ధనం వాళ్ళని కాపాడుతుంది అనేటువంటి లోభంలో ఉంటారు, మోహాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ఉన్న తర్వాత వాడు సుఖపడే ఛాన్సే లేదు. మనం ఉంటే భ్రమపడతాం, వాడు సుఖపడిపోతున్నాడు మనం భ్రమపడతాం. మనం ఏమనుకుంటాం అంటే వాడు ఏసీ కార్లో పోతున్నాడు, వాడు ఎవరో షాఫర్ నడిపిస్తున్నాడు తీసుకెళ్తున్నాడు కాబట్టి వాడు సుఖపడుతున్నాడు మనం అవుతున్నాం. అది మన యొక్క మోహం మనం అలా అలా అనుకునేట్లా చూస్తుంది తప్ప ఎవడో సుఖపడేది ఉండదు. ఇట్స్ ఏ నో విన్ గేమ్, సంసారం అన్నది నో విన్ గేమ్. అందుకోసమే వేదాంతం అవసరమైంది, దేవుడు దెయ్యం ఇవన్నీ అవసరమైంది, బికాస్ ఇట్స్ ఎ నో విన్ గేమ్. దాంట్లో విన్నర్ ఎవరో ఉండదు, విన్నర్ ఎవరో ఉంటుంది, దీంట్లో విన్నర్. ఇప్పుడు ఈ మావో సంఘర్షణ ఉంది, దీంట్లో విన్నర్ ఎవరో గవర్నమెంట్ విన్నరా మావోయిస్టులు విన్నర్ సార్, దేర్ విల్ బి నో విన్నర్స్ ఇన్ దట్ గేమ్. ఈ టెర్రరిజం ఉంది, హూ విన్స్? అమెరికా విన్ అవుతుందా, టెర్రరిస్టులు విన్ అవుతారా? దేర్ విల్ బి నో విన్నర్స్. సంసారం ఈజ్ లైక్ దట్.
తెలుసులో విన్నర్ ఇందరికి. కాబట్టి భక్తి ఎందు ప్రతివాడు విన్నరే, జ్ఞానములందు అందరూ విన్నర్సే, సంసారంలో తెలుసులో విన్నారు. కాబట్టి ఈ ఉపభోగం ఇలా నడుస్తుంది, భోగాన భుక్త స్వయమేవ భుక్త కాలోన యాత వయమేవ యాత అని భక్తులు సంభావిస్తారు. కాలం వెళ్ళిపోతున్నాడు, కాలం వెళ్ళిపోవడం ఏంటంటే వీడే పోతున్నాడు, బాగా అనుభవించాం, వీడు అనుభవించింది ఏం లేదు, అనుభవింపబడ్డాడు అని అర్థం. భోగపూర్వం ఉంటుంది, భోగపూర్వంగా నడుస్తూ మొత్తానికి ఈ వేదాంత ఈ వైరాగ్యం అంతా పక్కన పెడితే ఆ వాక్యంలో మీకు జీవుడు కనుకుంటాడా, హిరణ్య గర్భుడు కనుకుంటాడా, మరబ్రహ్మ కనుకుంటాడా, ఆ వాక్యంలో జీవుడు మొహమాట వెళ్ళగా సందేహం కలిగిన. కాబట్టి జీవలింగము స్పష్టంగా కలదు. కాబట్టి ఇక్కడ ఏతేషాం పురుషాణం కర్త ఎస్య ఏతత్ కర్మ, అది ఎవరండి, జీవుడు. సవై వేదిత్య జీవుడ మనం తెలుసుకోవాలి. బాగుంది. ఇంకా ప్రాణభూత్వాచ జీవస్య ఉపపన్నం ప్రాణశబ్దత్వం. కాబట్టి ఇందాక ప్రాణశబ్దం ఉంది కనుక వాక్యశేషంలో అది హిరణ్య గర్భునికి లింగము అని చెప్పారు. మరి ఇప్పుడు మాట మార్చారే అంటే పర్వాలేదయ్యా, ఇప్పుడు మార్చుకోరు. ప్రాణశబ్దము హిరణ్య గర్భునికి లింగం కావచ్చు, జీవుడికి లింగం కావచ్చు. ఎందుకంటే జీవ అంటే ప్రాణధామే, జీవుడు అంటే ప్రాణం కలవాడే జీవుడు. కాబట్టి ఆ శబ్దం అలాంటిది, అది బ్రహ్మకి లింగం అవుతూ తప్ప జీవుడికైనా లింగం అవుతుంది, హిరణ్య గర్భుడికైనా లింగం అవుతుంది. హిరణ్య గర్భుడనే పక్షం నీకు నచ్చితే హిరణ్య గర్భలింగంగా తీసుకోవచ్చు, లేదు జీవపక్షమే బాగుందనుకుంటే దాన్ని జీవలింగంగా స్వీకరించడంలో మనకి ఆటంకమేమీ ఉండదు, బాగానే ఉంటుంది. తస్మాత్ జీవమోక్ష ప్రాణయోగో విహగ్రహణీయ పరమేశ్వర. పరమేశ్వర అంటే పరబ్రహ్మ అని అర్థం. ఇక్కడ పరబ్రహ్మన ఆయన పరమేశ్వరుడు అంటారు శంకరులు. అలాగ దాన్ని అలా రాసేస్తారు ఆయన, అలా వాడుకుంటారు అన్నమాట. ఎవడో ఒక ఆయన అబ్జెక్షన్ పెట్టారు, ఒక ఆయన అబ్జెక్షన్, రికార్డెడ్ అబ్జెక్షన్ ఉంది. ఎవరో ఫిలాసఫర్ ఈయన ఈశ్వర బ్రహ్మ అనే పదాలని ఇండిస్క్రిమినేట్గా సినానమస్గా వాడేస్తూ ఉంటారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల డిస్టింక్షన్ పెడతారు ఏంటి అని అబ్జెక్షన్. నా దగ్గర పుట్టించారు అధ్యక్షుడు. నేనన్నా ఆయన మొత్తం శాస్త్రం అంతా చదువుకున్నవాడు కాదు, కొద్దిగా చదివి రాసిన మాటది మొత్తం శాస్త్రం అంతా చాలా క్షుణ్ణంగా చదివితే ఒక సెకండ్ అర్థమైపోతుంది. ఈశ్వర బ్రహ్మ పదాలే కాదు, ఇతర అనేక సందర్భాల్లో అనేక పదాలు స్వేచ్ఛగా వాడతారు భాష్యత. ఆ రకమైన స్వేచ్ఛ ఉంటుంది, భాషని వాడే స్వేచ్ఛ ఉంటుంది. అటువంటి అడ్డంకులు మనం పెట్టకూడదు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఆ విషయం ఆయనకి తెలియక అలా రాశాడని నేను చెప్పాను. విచ్ ఇస్ ట్రూ. కాబట్టి పరమేశ్వర అంటే నిర్గుణ బ్రహ్మ, బ్రహ్మ జిజ్ఞాస ఉంటుంది బ్రహ్మ, అదే అర్థం. ఎందుకంటే ఆ పదమే వస్తుంది ఇక్కడ, బ్రహ్మమూర్తి బ్రహ్మ జగద్వా చిత్వాద్ అది సూత్రం. కాబట్టి ఆ పరబ్రహ్మకి లింగాలు ఏం లేవు ఇక్కడ. నా పరమేశ్వర తన లింగ అనవబ్రహ్మ, ఆ పరమేశ్వర లింగం ఒక్కటి కూడా లేదు. ఉన్న లింగాలు ప్రాణలింగం, ప్రాణశబ్దము అనే లింగాన్ని పెట్టుకుని మీరు మోక్ష ప్రాణము అంటే హిరణ్య గర్భుడిని పెట్టుకోవచ్చు, లేదా జీవుడనే పెట్టుకోవచ్చు. ఉంటే ఎష్టి పెట్టుకోండి, లేకపోతే సమష్టి కింద వాక్యాన్ని పెట్టుకోవాలి తప్ప ఎష్టికి సమష్టికి అతీతమైన పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ అవడానికి అసలు అక్కడ ఛాన్సే లేదు. ఏం ప్రాప్తే ఈ విధంగా నిర్ధారింపబడగా మేము చెప్తున్నాం. ఇప్పుడు చెప్తాం పరమేశ్వర ఏవా అయం ఏతేషాం పురుషాణాం కర్తాస్య. ఇక్కడ ఉంది పరమేశ్వరుడే, అయం ఆత్మరూపంగా ప్రకాశించే పరమేశ్వరుడే ఆదిత్య చంద్రాది పురుషులకు కర్త అవుతుంది. ఎదేశాం పురుషాణం కర్త హిరణ్యం గురు కాదు, జీవుడు కాదు, పరమేశ్వరుడు. కస్మాత్ అని ముందు రెండు ఉన్నాయిగా ఇక్కడ, ఎదేశాం పురుషాణం కర్త ఒకటి,
ఎస్య ఏతత్ కర్మ రెండు రెండు ఈ రెండు కూడా పరమేశ్వరునే చెప్తాయి తప్ప జీవుని కానీ హిరణ్యగర్భుని కానీ చెప్పవు. అంటూ ముందు ఒకటి టేకప్ చేశాను, వెరీ సూన్ రెండో దాంట్లో కూడా వస్తాను. ఉపక్రమ సామర్థ్యం, ఉపక్రమము ఉపసంహారము, వీటికి తాత్పర్యలింగము అని పేరు. ఇప్పుడు తాత్పర్యము శృతి యొక్క తాత్పర్యం ఏది అని మన చర్చ. శృతి యొక్క తాత్పర్యం జీవుడా, హిరణ్యగర్భుడా, పరమేశ్వరుడా అన్నప్పుడు ఆ తాత్పర్యాన్ని చెప్పేటువంటి లింగములు కొన్ని ఉంటాయి. ఏమిటా లింగములు? ఉపక్రమోపసంహారం. ఉపక్రమం ఏమిటి, ఉపసంహారం ఏమిటి, అర్థవాద, ఆ తర్వాత అభ్యాస, అర్థవాద, ఉపపత్తి, యుక్తులు, తర్వాత ఇంకొకటి ఫలం, అపూర్వక, ఇలాంటివి ఆరు ఉన్నాయి. అపూర్వత ఆరు శ్లోకం ఉపక్రమోపసంహారం అభ్యాస అపూర్వత ఫలం లేదు. కాబట్టి దాంట్లో అవన్నీ కూడా తాత్పర్యాన్ని నిర్ధారించే లింగం. దాంట్లో ఒకటి పట్టుకున్నారు ఉపక్రమ సామ, అన్నీ ఉండక్కల్లా ఇవ్వకుండా ఉంటాయి. మొత్తం ప్రపంచంలో ఎన్ని లింగాలు ఉంటాయని చెప్తున్నారండి, ఆయా లింగాలు ఆయా సందర్భాలు కొన్ని చోట్ల అన్నీ ఉంటాయి. సో ఉపక్రమ సామర్థ్యం, మీరు ఉపక్రమం చూసుకోండి. ఉపక్రమంలో జీవుడు ఉన్నాడా, హిరణ్యగర్భుడు ఉన్నాడా, పరమాత్మ ఉన్నాడా చూసుకోండి. దాని గురించి చాలా విషయాలు సెటిల్ అయిపోతాయి. ఇహ హి బాలాకి అజాతశత్రునా సహ బ్రహ్మతే బ్రవాణి ఇది సంవదితు ఉపచక్రమే. ఓకే, మీరు ఉపక్రమం చూడండి. ఉపక్రమం అసలు ప్రారంభమే ఎలా ఉంది? ఓ వృత్తాంతం ప్రారంభమే. బాలాకి అనే ఆయన వచ్చాడు, వచ్చి మీరు అజాత శత్రువు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే మీకు నేను బ్రహ్మను బోధిస్తాను. ఉపక్రమంలో ఎవరున్నాడు? బ్రహ్మ ఉన్నాడా, హిరణ్యగర్భుడున్నాడా, జీవుడు వచ్చాడు. బ్రహ్మదే ప్రవాణి సచ కతిచిత్ ఆదిత్యాద్యధికరణాన్ పురుషాన్ ముఖ్య బ్రహ్మదృష్టిభాజ ఉక్త్వా తుష్టిం బభూవా. ఓకే, చెప్పండి. బ్రహ్మ చెప్తాడు, హిరణ్యగర్భుడు చెప్తాడో లేదు, జీవుడు చెప్తాడో లేదు, బ్రహ్మను చెప్తాడు. చెప్పండి. ఆదిత్య మండలాన్ని తీసుకున్నాడు, ఆదిత్య మండలాన్ని తీసుకున్నాడు. ఆదిత్య మండల పరిచ్ఛిన్నమైన పురుషుడు అంటే అసలు ఈ చెప్పేవాడు వినేవాడు కూడా ఒక స్థాయికి చెందినవాడు అవుతున్నారు. దీంట్లో మీరు గమనించండి, జగత్తుని చేతనంగా దర్శించడం అభ్యాసం చేయాలి, జగత్తుని జడంగా దర్శించకూడదు. నిజానికి ఎవడైతే జగత్తును చేతన రూపంగా దర్శిస్తాడో వాడే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం. మీకు గంగా నది కనపడితే అది ఒక చేతనతత్వంగా దర్శించాలి తప్ప ఒక జడమైన నీటి ప్రవాహం అన్నట్టుగా దర్శించకూడదు. అలాగే ఒక కొండను చూస్తే ఒక చేతనుడైన ఒక చేతనతత్వము అద్భుతంగా అక్కడ ప్రకాశిస్తుంది అని దర్శించాలి. కాళిదాసు అలా దర్శించారు, జతనేతలు కాళిదాసే. అశ్చుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాభిరాగ. ఆ ఉత్తర దిక్కులు హిమాలయ అనే పెద్ద భగవతం చైతన్య స్వరూపం, దేవతాత్మ అస్థి అని దర్శించారు. చెట్టుందంటే ఒక చైతన్య స్వరూపంగా దర్శించాలి చెట్టు. చెట్టు మీద నేనంటే అసలు ఏమంటారంటే చెట్టు ఆకు తృప్పడము తప్పు అని అలా అనుంది. ఆకు తృప్పడం ఎవరైనా వచ్చి లెప్పమని చెప్పకాయ కొడితే ఎంత ఎంత కష్టం అనిపిస్తుందో చెట్టు చెట్టు ఆకు తుంపడం ఆకు తుంపడం దాకా వస్తుంది. మీరు చెట్టు మీద బలంగా చేయి కూడా వేయకూడదు. ఎందుకు బలంగా ఏం చేయాలి? దాన్ని పోయడానికి హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అది ఒక చేతనం తప్ప అలా దర్శించాలి ఏదైనా సరే. కాబట్టి సకల జగత్తును చేతనంగా దర్శించాలి. ఓకే, బలాకి అలాంటి దర్శనం కలవాలి. ఆదిత్య మండలాన్ని చూడండి, ఆ చూశాను ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అంటే ఆ మండలాన్ని చేతనంగా దర్శించాలి. ఆ పురుషుడు బ్రహ్మ అని చెప్పారు.
అని చెప్పినప్పుడు అంటే ఇది అసలైన అసలు సిసలైన పరబ్రహ్మని ఉపాసన కోసం మనం పెట్టుకున్న ఒక పరిచ్ఛేదమా, లేక ఇదే బ్రహ్మణ అంటే బాలాకి ఏమన్నాడో తెలిసిన ఏమై బ్రహ్మణ ముఖ్య బ్రహ్మ దృష్టి అని పదం. ఇదే ముఖ్య బ్రహ్మ, ముఖ్య ప్రాణం మాట కాదు, ముఖ్య ప్రాణం లేదు. ముఖ్య బ్రహ్మ అంటే యథార్థమైన బ్రహ్మ, అసలు సిసలైన బ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మ అదే ఇది అని చెప్పారు. ఆ నిర్గుణ పరబ్రహ్మను ఈ మండలమునందు ఉపాసించుము అని కాదు, ఇదే ఉపాసకుడు అలాగే ఉంటాడు. ఉపాసకుడు విష్ణువును సాలగ్రామంలో ఉపాసిస్తున్నాను అనుకోడు. అలా అనుకుంటే వాడు మహాబుద్ధిమంతుడే ఉంటాడు. విష్ణువును సాలగ్రామంలో ఉపాసిస్తున్నాను అనుకోడు, అప్పుడు అది సంపద ఉపాసన. ఇదే విష్ణువు అంటాడు. దాన్ని ప్రతీకం చేసేసి ఇంకా డెవలప్ చేశాడు, సింబల్ని ఉపయోగిస్తాడు. సింబల్ని ఉపయోగించడం, సింబల్ని ది మూమెంట్ యూ అండర్స్టాండ్ సింబల్ యాజ్ సింబల్ దెన్ ఉపయోగించకూడదు. అది సింబల్ కాదు, అది ఈజ్ ది రియల్, అప్పుడు కాబట్టి సింబల్ని ఉపయోగిస్తాడు. సింబాలిజం అర్థం చేసుకోవడం మానేసి సింబల్ని ఉపయోగిస్తాడు. బాణసంఖ్య కావచ్చు ఏదో వీడికున్న మీద అజ్ఞానం అంతా బయట పెట్టుకున్నట్టు అయింది తప్ప దాంట్లో తత్వం ఏం మిగిలింది పట్టారు. సో ఇదే ముఖ్య బ్రహ్మ అన్నాడు ఆదిత్య పురుషుడు చూపించి, తర్వాత చంద్రుడు చూపించాడు. ఇదే ముఖ్య బ్రహ్మ అన్నాడు మన కాబట్టి ఎన్ని ముఖ్య బ్రహ్మలు ఉంటాయంటే ఈ రకంగా చెప్పాడు. కాబట్టి ఈ చర్చ అంతా కూడా ముఖ్య బ్రహ్మ గురించి చర్చ. రైట్గా చెప్పాడో తప్పుగా చెప్పాడో ఉపక్రమం అంతా ముఖ్య బ్రహ్మ ఉంది. మనం ముఖ్య బ్రహ్మని నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు, కానీ బాలాకి అజాత శత్రువును హిరణ్య గర్భుణ్ణి జీవుణ్ణి చెప్పే ప్రయత్నంలో లేరు వాళ్ళు. అది మనం ఉపక్రమ సామర్థ్యం. తమ అయిపోయి చెప్పాడు, లిస్టు చెప్పాడు 10-12 అయిపోయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు. ముఖ్య బ్రహ్మలోనే ఆయన అభిప్రాయం అంటే అయిపోయాడని అయితే ఉంటున్నాడు. ఇంకా లేదు ఉంటే ముఖ్య బ్రహ్మ, అది ఏమి ముఖ్య బ్రహ్మలు కావు. అప్పుడు తమ అజాత శత్రువు, అప్పుడు ఆయన ఉద్దేశించి అజాత శత్రువు ఇలా అంటున్నాడు, మృషావై ఖంగు నువ్వు చెప్పినంతా కూడా అసత్యం. ఎందుకంటే బ్రహ్మను పరిచ్ఛన్నం చేయడం అది సత్యంగా పరిచ్ఛన్నం భావన చేస్తానంటే కరెక్ట్, బుద్ధి బనానా హై మూర్తి కొన హి బనానా బుద్ధి భావనకు బనానా హై బాగుంది కాదు. ఇదే బ్రహ్మ అంటే మనకు మోష. తర్వాత ఎన్ని బ్రహ్మలు ఉంటాయి, ఆదిత్యుల బ్రహ్మ, సూర్యుడు, చంద్రుడు బ్రహ్మ, ఎన్ని బ్రహ్మలు, బ్రహ్మ ప్రభుత్వం మోష మా సంవదిష్ట. ఇద్దరు వేది చెప్పగా చాలు చెప్పాడు, నువ్వు చెప్పింది చాలులే రాపేసి బ్రహ్మదే బ్రవాణి. నేను నీకు బ్రహ్మని చెప్తాను తెలుసుకో. ఇది అముక్ష బ్రహ్మవాదితయా అపూజ్యా, నీవు చెప్పిన బ్రహ్మలన్నీ అముక్ష బ్రహ్మలే. ఇది అక్కడ మనం చూసాం, ఈ చెప్పిన బ్రహ్మలన్నీ అసలే ఎందుకు పనికిరానివి అని త్రోసుకుంటారా, లేక సెకండరీగా అముఖ్య బ్రహ్మలుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా స్వీకరించారా, ఏం చేయాలి మనం? ఇది మనం ప్రధానంగా చూసాం. బుద్ధుడు ఏం చేశాడంటే అసలే ఎందుకు పనికిరానివి త్రోసుకొచ్చాడు. శంకరులు ఏం చేశారంటే అలా వద్దులే, వాడిని రక్షించు, వాడిని కాపాడు, వాడి శ్రద్ధను నిలబెట్టు. వాడి శ్రద్ధను నాశనం చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొత్త శ్రద్ధను ప్రవేశపెట్టడం కష్టం అవుతుంది. వాడికి కొంచెం ముందుకు అడుగు వేసి ఉపాయం చూపుతాము అని వాటికి అముఖ్య బ్రహ్మ అని నామకరణం చేశారు. ఏమన్నా మేము ఒక మాట ఏంటంటే అముఖ్య బ్రహ్మ అన్నాడంటే అబ్రహ్మని అన్నట్టే అముఖ్య బ్రహ్మ అన్నాడంటే అబ్రహ్మని అన్నట్టే. ఇది ఎలాగంటే మాజీ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు, మాజీ పిఎం అంటే నాన్ పిఎం అని అర్థం. ఏవో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, అల్టిమేట్గా అబ్రహ్మలై కూడా బట్ టెంపరీగా ప్రొవిషనల్గా బ్రహ్మవుతుంది స్వీకరిస్తాం. అది దట్ ఈస్ హౌ శంకర ప్రొసీడ్స్. సో
ఇవన్నీ అముఖ్య బ్రహ్మలే అని త్రోసిపుచ్చినాడు. అబోధ్య, అబోధ్య అంటే తిరస్కరించాడు. అన్లెస్ మీరు అముఖ్య బ్రహ్మని తిరస్కరిస్తే కానీ ముఖ్య బ్రహ్మని గురించి రాలేదు. మీరు అముఖ్య బ్రహ్మనే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు, దాన్ని తిరస్కారం చేస్తే కానీ ముందుకు అడుగు పడదు. కాబట్టి అబోధ్య. ఇప్పుడు ముఖ్య బ్రహ్మని చెప్పాలి. అన్యం, అన్యం అంటే ముఖ్య బ్రహ్మ. అముఖ్య బ్రహ్మకి అన్యం ముఖ్య బ్రహ్మ అవుతుంది. ముఖ్య బ్రహ్మని చెప్పాలి. ఆ ముఖ్య బ్రహ్మని ఎలా చెప్పాడో తెలుసిన, యో వై ఏషాం పురుషాణాం కర్త. నువ్వు చెప్పిన ఆదిత్య చంద్రాది పురుషులందరికీ కర్త ఎవడో, ఎస్య ఏతత్ కర్మ. ఏతత్ ఇది, ఇదంటే జగత్తు. ధర్మాధర్మాలు పుణ్యాపుణ్యాలు కాదు. ఈ జగత్తు ఎవని యొక్క కార్యమో, కర్మ అంటే కార్యమో, ఎవని యొక్క ఎఫెక్టో, అది ముఖ్య బ్రహ్మ అని చెప్పారు. ఇది ఉపక్రమం. ఈ ఉపక్రమాన్ని బట్టి ఏతేషాం పురుషాణాం కర్త ఎస్య ఏతత్ కర్మ అనే వాక్యములు పరబ్రహ్మను బోధించే వాక్యాలు ఉంటాయి తప్ప హిరణ్య గర్భను కానీ జీవుని కానీ బోధించేవి కాదా. తత్కర్తారం అన్యం వేదితవ్యతయా ఉపచిక్షేప, అంటే ఉపక్షేపం చేశాడు. అంటే ఆదిత్య బ్రహ్మ, చంద్ర బ్రహ్మ వీటన్నింటినీ చూసేసి అక్కడ ఆ స్థానంలో ఆ ముఖ్య బ్రహ్మను పెట్టినాడు. అజాతశ సోపి అముఖ్య బ్రహ్మ దృష్టి భాక్ సత్ ఉపక్రమోపాధ్యేత. కాబట్టి ఆయన చెప్పిన బ్రహ్మ, అజాతశత్రువు చెప్పిన బ్రహ్మ ఏమిటా బ్రహ్మ? ఏతేషాం పురుషాణాం కర్త ఎస్య ఏతత్ కర్మ, అది బ్రహ్మ. ఆ బ్రహ్మ కూడా హిరణ్య గర్భుడిని చేసి పెడితే నువ్వు, అది కూడా అముఖ్య బ్రహ్మే అయిపోతే బ్రహ్మను నీకు బోధిస్తాను అనే ఉపక్రమం ఏది కలదో అది విరోధమైపోతుంది, ఉపక్రమ దోషం వచ్చింది. ఇంకా దీన్ని కూడా అముఖ్య బ్రహ్మ చేసేసారనుకోండి, ఆయన చెప్పిన 12 అముఖ్య బ్రహ్మలు అన్నారు, ఇంకా నేను చెప్పిన ఒక బ్రహ్మ చెప్పాడైనా ఇది కూడా అముఖ్య బ్రహ్మ అయిపోతే యహ ఏతేషాం పురుషాణాం కర్త యోగై ఏతేషాం పురుషాణాం కర్త ఎస్య ఏతత్ కర్మ, అది కూడా అముఖ్య బ్రహ్మ అయిపోతే ఇంకా అసలు ముఖ్య బ్రహ్మే ఉండదు. ముఖ్య బ్రహ్మే లేకపోతే ఉపక్రమానికి విరోధం వస్తుంది. కాబట్టి ఈ 2 వాక్యములతో చెప్పబడేది ముఖ్య బ్రహ్మయే. తస్మాత్ పరమేశ్వర ఏవా అయం భవితుమర్హతి. కాబట్టి ఈ ఆదిత్యాది పురుషులందరికీ కర్త, ఈ జగత్తు ఎవరి యొక్క కర్మలో ఆ తత్వము పరమేశ్వరుడే ఆగుట తగును. ఇప్పుడు ఇంకా దాన్ని యుక్తులతో సమర్థిస్తాం. కర్తృత్వం ఏతేషాం పురుషాణాం నా పరమేశ్వరాత్ అన్యస్య స్వాతంత్ర్యేణ అవకల్పతే. చూడండి, ఆదిత్య చంద్రాదులకి కర్త జీవుడు అని ఒక పక్షం, ఆదిత్య చంద్రాదులకి కర్త హిరణ్య గర్భుడు అని ఇంకో పక్షం నువ్వు చెప్పావు. ఇన్ ఏ సెన్స్ ఆ రకంగా వాటిని సమర్థించవచ్చు, బట్ ఇన్ వెరీ రియల్ టర్మ్స్ స్వతంత్రంగా ఆదిత్య చంద్రాది పురుషులను తన నుండి ప్రకటించి స్వతంత్రంగా ఇతరుల యొక్క అపేక్ష లేకుండా, జీవుడైతే కర్మాపేక్షంగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటుంది, హిరణ్య గర్భుడైతే తనే ఆయా హిరణ్య గర్భుడు కూడా పూర్వకల్పముందరి కర్మలను జ్ఞానాన్ని తెలుసుకుని ఆ రూపం ఆయా రూపంగా ప్రకటమైనాడు. హిరణ్య గర్భుడు కూడా కర్మకు వశుడయ్యే ప్రకటమయ్యాడు. జ్యేష్ఠన్నా కర్మ వశమే, సమష్టన్నా కర్మ వశముగానే ఉంది. ఏ రకమైన కర్మ పరవశత్వము లేకుండా స్వతంత్రంగా తన నుండి ఆదిత్యాది పురుషులను ప్రకటించిన తత్వము పరమేశ్వరుడు మాత్రం. కాబట్టి మీరు జీవుని ఎందు కూడా చిన్న విధపడి కర్తృత్వాన్ని మీరు పొసిగించవచ్చు, హిరణ్య గర్భుని ఎందు కర్తృత్వాన్ని ఎలాగైనా చెప్పవచ్చు, కానీ అసలైన సిసలైన కర్త మీరు కింద విధపడి అడ్జస్ట్మెంట్ చేసిన కర్త కావచ్చు, స్వతంత్రమైన కర్త, స్వతంత్ర కర్త అని సూత్రం, పాణిని సూత్రం, అజమైన స్వతంత్రమైన
స్వతంత్రుడైన కర్త, ఇతర అపేక్ష లేని కర్త, ఇతర ఉపకరణముల అపేక్ష లేకుండా, ఇతరుల యొక్క సంబంధం లేకుండా తనల్ని తాను ప్రకటించినటువంటిది ఎవరు అంటే పరంపరే అభూతం. అక్కడికి ఏతేషాం పురుషాణం కర్త అనే వాక్యాన్ని సెటిల్ చేసేసారు. ఇంకా యస్య ఏతత్ కర్మ ఉంది. యస్య ఏతత్ కర్మ అనే దాన్ని యస్య ఎవరి యొక్క కర్మ అంటే కార్యము, ఈ బిల్డింగ్ ఫలానా వారి కర్మ అంటారు. అంటే ఆయన అక్కడ కూర్చున్న ఆ బిల్డింగ్ సమస్య కూర్చున్నది కాదర్థం, ఆయన యొక్క కృతి నిర్మాణము, ఇట్ ఈస్ హిస్ ప్రోడక్ట్ అని అర్థం. అదే రకంగా ఏతత్, ఏతత్ అంటే ఇది, ఇక్కడ రెండు పదాలకు అర్థం దగ్గర మీమాంస, ఆ రెండు పదాల అర్థము సెటిల్ అయితే ఎస్య సెటిల్ అవుతుంది. ఏతత్ అంటే ఈ సుఖం దుఃఖం అని అనుకుంటుంది, అప్పుడు ఇంకా ఎస్య అంటే జీవుడు అవుతాడు కదా. కర్మ అంటే పుణ్యం పాపం అన్నారనుకోండి, అప్పుడు ఎస్య ఎవరవుతారు? జీవుడు అవుతుంది. ఏతత్ అంటే జగత్ అన్నారనుకోండి, కర్మ అంటే కార్యం, ఈ జగత్తు ఎవరి కార్యమో, అప్పుడు ఆ ఎవరి ఎవరవుతారు? పరబ్రహ్మ. మీరు ఆ ఏతత్తు కర్మ అనే పదాలకి చెప్పే అర్థం మీద మొత్తం వ్యవస్థ అంతా అలాంటి ఏతత్తు కర్మ అది ఇప్పుడు చర్చ. యస్య వై తత్ కర్మ విద్యపి నాయం పరిస్పంద లక్షణస్య కర్మాధర్మలక్షణస్య వా కర్మణ నిర్దేశ. జగత్తులో అన్ని కదులుతూ ఉన్నాయి, వాయువు ఉంచుతోంది, నదులు ప్రవహిస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, ఇది పరిస్పందన. ఈ కర్మ అంటే ఆ పరిస్పందము అని అర్థం చెప్తే అప్పుడు యస్య ఏమవుతుందో తెలిసినా హిరణ్య గర్భుడు ముఖ్య ప్రాణం. ఈ కర్మ అనే పదానికి పుణ్యము పాపము ధర్మము అధర్మము అని అర్థం చెప్తే యస్య ఏమిటవుతుంది? జీవుడు. కర్మ అంటే ఆ పరిస్పందము కాదు, ఈ పుణ్య పాపాలు కాదు, అవన్నీ కూడా కాదు. తెలుస్తున్నారు భాష్యత ఇక్కడ ఈ సందర్భంలో కర్మ అంటే నువ్వు అనుకున్న పరిస్పందము కాదది, లేదా జీవపక్షంలో చెప్పిన ధర్మాధర్మ రూపమైన కర్మ కూడా కాదు. ఇక్కడ కాదు, యస్య వైతం కర్మ అనే వాక్యంలో కర్మ అంటే ఆ రెండు కూడా కాదు. తయో అన్యతరస్యాపి అప్రభుతత్వా అసంశబ్దితత్వాచ్చ. రెండు కారణాలు చెప్తున్నారు, కర్మ అనే పదానికి ఆ అర్థాలు ఉన్నాయి అని ఇక్కడ మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకరణంలో కర్మ అనే పదానికి పరిస్పందము అనే అర్థం చెప్తే అది ఆ ప్రకరణంలో ఫిట్ అవ్వదు. ఇక్కడ పరిస్పందం గురించి మాట్లాడటలేదు. ముఖ్య మేము బ్రహ్మ చెప్తాను కదా, చెప్పాలి ఆదిత్యుడు బ్రహ్మ అది ప్రకరణం. అంతేగాని ఈ లోకంలో అన్ని ఇలాగా దేశాస్మ అద్వాత అది కాదు ప్రకరణం. కాబట్టి ఇక్కడ పరిస్పందం అనే అర్థము ప్రకృతం కాదు, పుణ్యపాపాలు అసలే ప్రకృతం కాదు. ఏం మాఘపురాణం అనుకుంటున్నారా? ఏమన్నా మాఘపురాణం అయితే ఈ స్నానం చేస్తే పుణ్యమో, ఆ దీపం పెడితే పుణ్యమో, ఈ పండు తింటే పాపము, ఆ కాయ తింటే పాపము, అలాగే ఉంది. ఏం కాదు, సందర్భం లేదు. కాబట్టి ఈ పుణ్యపాపాల ప్రకృతము కాదు. అదిగో సూర్యుడు తిరిగేస్తున్నాడు, చంద్రుడు తిరిగేస్తున్నాడు, గాలి పీల్చేస్తున్నాడు, హిరణ్యగర్ గుడైన నడిపిస్తున్నాడు ఎలక్ట్రిసిటీ లాగా, అది కాదు. ఇది బ్రహ్మ ఏది అనే ప్రకరణం. కాబట్టి ఈ రెండు అర్థాలు ఇక్కడ చుట్టుకోవాలి. ఒక హేతు, ఇంకో రెండో హేతు అసంశబ్దితత్వాచ. ఇప్పుడు ఆ కర్మ ముందు పుణ్య అని కానీ పాప అని కానీ పదం ఉంటే అది పుణ్యాపుణ్య సంబంధి కర్మ అని మనం అనుకోవచ్చు. నిరుపపదంగా చెప్పారు, ఉపపదమేం లేదు. కర్మ అని ఉందండి, కర్మ అంటే దాని ముందు ఒక ఉపపదం పెట్టింది, దాని ముందు ఒక పదం పెట్టింది, సు అనే ఉపపదం పెట్టింది, సుకర్మ.
అంటే పుణ్యం దుష్కర్మ అలా కాకుండా ఈ బిల్డింగ్ ఫలానా ఆయన కర్మ అని అనుకోండి, అది పుణ్యమా పాపమా? పుణ్యపాపాల పాల కాదయా, ఇది పుణ్యపాపాల మాట కాదు, ఇది నథింగ్ పుణ్య పాప. ఈ బిల్డింగ్ ఆయన యొక్క కార్యము అని అర్థం. అక్కడ కర్మశబ్దాన్ని ప్రతిదానికి వైదిక కర్మేనా అంటే, కాబట్టి పుణ్యపాపముల అర్థం చెప్పదగిన ఆ ఉపపదము అంటే ముందుండే ఒక ఉపసర్గ చిన్న ప్రిఫిక్స్ అక్కడ ఏమి కర్మాన్ని మాత్రమే ఉంది. ఆ ప్రకరణాన్ని బట్టి కర్మ అంటే కార్యము అని అర్థం చెప్తావు, అంతేగాని ఇదిగో కర్మ ఉంది, జీవుడు కర్మ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది జీవుడు యొక్క టాపికే అని అలా పౌరులు తీయదు. రెండు హేతు ఇంకా నాపి పురుషాణామయం నిర్దేశ హిరణ్యగర్భుడు కాదు అని చెప్పడానికి ఇంకొక హేతు ఏమిటంటే, హిరణ్యగర్భుడు కూడా పురుషుడే. ఎటువంటి పురుషుడు? ఈ ఆదిత్యాది పురుషులందరినీ తన ఎందు కలిగి ఉన్న పురుషుడు హిరణ్యగర్భుడు, ఆయన కూడా పురుషుడే. కాబట్టి ఇక్కడ పురుష నిర్దేశము కనుక అయినట్లయితే హిరణ్యగర్భుడిని నీవు పెట్టుకోవచ్చు. అసలు ఇక్కడ పురుష నిర్దేశం లేదు, పురుషుడు గురించి చెప్పట్లేదు. ఈ పురుషులందరికీ కర్త ఎవడో వాడి గురించి చెప్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఈ పురుషుల గురించి చెప్తే ఇంకో పురుషుల గురించి చెప్పాడంటే ఆ లిస్టులో ఇంకొకటి వచ్చి జాయిన్ అవుతారు. అలా చెప్పట్లేదు ఇక్కడ. ఆదిత్యాది పురుషులు ఇంకెవరా ఉన్నారా అని అన్ని 12 చెప్పాడు. ఇంకా ఎవరైనా ఉన్నారని ఇంకెవాళ్ళు లేరు, ఈ 12 ఉన్నారు. అప్పుడు ఎవడైతే ఈ 12 పురుషులకి కర్తయో అని చెప్పినప్పుడు ఆ ఎవడు ఇంకో పురుషుడు కాడు. ఈ పురుషులందరికీ కర్త అయినా పురుషాతిరిక్తుడు అవుతాడు తప్ప ఇంకో పురుషుడు కాడు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళి 15 ఇండియన్స్ ఉన్నారండి, ఈ 15 మీద ఇండియన్స్ మీద బాస్ ఒకడు ఉన్నాడు అంటే ఆ బాస్ ఇండియన్ అవుతాడా నాన్ ఇండియన్ అవుతాడా? నాన్ ఇండియన్ అవుతాడు. అవునండి, దుబాయ్లో దృష్టాంతం అలా చూసుకోండి. వాళ్ళు కూడా ఇండియన్ అయితే 15 ఇండియన్స్ ఉన్నారని నేను అనుకో, 15 ఇండియన్స్ ఉన్నారు, వీళ్ళందరి మీద బాస్ ఒకడు ఉన్నాడు అన్నప్పుడు ఆ బాస్ ఎవరవుతాడు? నాన్ ఇండియన్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళని ఇండియన్స్ అని నిర్దేశించడం ద్వారా వాడు నాన్ ఇండియన్ అవుతాడు. అలా కాకుండా ఇది ఇండియన్ కమ్యూనిటీ అంటే వీళ్ళ 15 ఆయన బాస్ ఉంటే ఆయన కూడా ఇండియన్ అవ్వచ్చు. అలా కాదు ఇక్కడ. ఏషాం పురుష యహ ఏషాం పురుషాణం కర్త, ఇది యహ పురుష కాదు, యహ ఏషాం పురుషాణం కర్త. కాబట్టి ఇక్కడ ఇంకొక పురుషుణ్ణి, ఇంకొక పరిచ్ఛన్న సమష్టి కానీ వ్యష్టి కానీ ఇంకో పరిచ్ఛన్న తత్వాన్ని చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రకరణం కాదు. సకల పరిచ్ఛేదంలో అతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని చెప్పడానికి కోరుకున్నారు. కాబట్టి మరో పురుషుణ్ణి నువ్వు 12 పురుషుల్ని ఆయన చెప్పాడు, ఆ పురుషుడికి పక్కన ఇంకో 13 పురుషుడిని ఈయన పెట్టాడు. ఎలాగంటే ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించాడు 2 2 బాబా శివుని బాబాను పూజించాడు, 2 అయ్యప్పని పూజించాడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. మేము మొన్న నేను పూజ చేయమంటారని అడిగాడు. ఈ 3 కాకుండా ఇంకోటి చెప్పాలి, అలాగే కాదు. ట్వంటీ 24th